బొబ్బిలి రాజవంశస్థులు బేబీ నాన్న గారికి నమస్కారం అండి. అంజలి గారికి నమస్కారం. కానీ సార్, జర్నలిస్ట్గా ఎప్పుడో ఒకసారి ఇలాంటి సంతోషపడే సందర్భం వస్తుంది. ఏంటంటే చరిత్ర గురించి తెలుసుకోవడం అనేది చాలా సంతోషంగా. మై ప్లెజర్ అమ్మా. ఇవాళ చరిత్ర గురించి ఇంటర్వ్యూ కాబట్టి నాకు కూడా ఒక అమితమైన ఆనందం. ఎందుకంటే ఎక్కువ పాలిటిక్స్ ఉండదు కాబట్టి, అఫ్కోర్స్ ఇట్స్ న్యాచురల్ కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ ఉండొచ్చేమో, కానీ చరిత్ర గురించి కాబట్టి ఇట్ విల్ బి డెఫినెట్లీ a good interview, I hope. And I hope I can give you good information. Thank you, sir. Thank you so much. అందరూ మిమ్మల్ని చాలా ప్రేమగా బేబీ నాయుడు గారు అని పిలుస్తుంటారు. మీ పూర్తి పేరు ఏమిటి సార్? యాక్చువల్లీ నా పేరు, నాకు ఇద్దరు తాతల పేర్లు పెట్టారు. రావు వెంకట, శ్వేతాచలపతి, కుమారకృష్ణ రంగారావు. రావు వెంకట అనేది కామన్ అమ్మ మాకు. కుమారకృష్ణ అనేది మా ముత్తాత గారి పేరు. శ్వేతాచలపతి అనేది మా తాతగారి పేరు. సో ఇద్దరు తాతల పేర్లు నాకు పెట్టడం జరిగింది. రంగారావు అనేది కామన్. మా సర్నేమ్ అనేది రావు వెంకట, రంగారావు అనేది మా ఫ్యామిలీ నేమ్. బేబీ నాయన అని ఎందుకు వచ్చిందంటే, మమ్మల్ని ఇక్కడ అందరు కూడా నాయన అని సంబోధిస్తారు. ఇక్కడ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నాయన అని సంబోధిస్తారు. సార్ అని ఎలాగంటాము, లేకపోతే బాబు అని ఎలాగంటాము, నాయన అని సంబోధిస్తారు. నేను పుట్టాక ఎవరో జ్యోతిష్కులకి నాన్నగారు చెప్పారంట, 3 సంవత్సరాల వరకు నామకరణం చేయకండి, జాతకరీత్యా మంచిది అప్పుడు పెడతాయండి. సో బేబీ బేబీ అని పిలిచేవారు ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో అందరికన్నా చిన్న నేను. బేబీ బేబీ అని పిలిచి ఆ బేబీ బికేమ్ బేబీ నాయన. అది అలాగే మరి ఎంత నాకు పేరు పెట్టినా, స్కూల్లోనైతే శ్వేతకుమార్ అని పిలిచేవారు, కానీ ఇట్ బికేమ్ బేబీ నాయన. ఓకే ఓకే. అదే జనరల్గా తరతరాలు గడిచిపోతూ ఉంటే ఒక మనిషి జీవితంలో, జనరల్గా మన తండ్రి వారి తండ్రి ఒక 3-4 తరాల వరకే మనకి గుర్తుంది. అవునమ్మా. సో మీకు ఎన్ని తరాలు గుర్తున్నాయంటే మీరు ఏం చెప్తారు? మా వంశం యొక్క మూల పురుషుడు గుర్తున్నారు. అయితే మనం అక్కడి నుంచి మొదలు పెడదాం సార్. అద్భుతం. చెప్పండి సార్. పెద్దరాయుడు, పెద్దరాయుడు గారు అన్న ఆయన వెంకటగిరి రాజకుటుంబానికి చెందినటువంటి ఒక యోధుడు. షేర్ఖాన్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి కళింగ గజపతి ప్రాంతాల్లోని యుద్ధానికి, వారు వీరత్వానికి, వారి శౌర్యత్వానికి తెలుసుకొని వారి తరపున యుద్ధం చేయడానికి ఇక్కడ తీసుకొచ్చారు. వారి తీసుకొస్తే ఇక్కడ యుద్ధాన్ని గెలవడానికి పెదరాయుడు గారు దోహదపడ్డారు. సో అప్పుడు ఈ ప్రాంతాన్ని, ఈ బొబ్బిలి సంస్థానం ఏదైతే ఉందో దాన్ని గిఫ్ట్గా షేర్ఖాన్ పెదరాయుడు గారికి ఇచ్చారు. సో దానికి కృతజ్ఞతగా పెదరాయుడు ఈ ప్రాంతాన్ని బెబ్బులి అంటే, బెబ్బులి అంటే బిగ్ మేల్ టైగర్ ఓకే అని నామకరణం చేసి, అది లేటర్ కాలక్రమేణా హౌ వొకాబులరీ ఇస్ కన్కోటెడ్ ఇన్ ద ఇయర్స్ టు కమ్, బొబ్బిలి బెబ్బులి అనేది బొబ్బిలి అయిపోయింది. ఓకే ఓకే. అదనమాట, ఇది ఆరిజిన్ ఆఫ్ బొబ్బిలి. అది మాకు టైటిల్ రాయుడే ఉండేది. తర్వాత రెండో రాజా గారు ఎవరైతే లింగప్ప రాయుడు గారు అని ఉన్నారో, వారు రంగవాకు అన్న ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధంలో బ్రహ్మాండమైనటువంటి వీరోచితం, శౌరత్వం ప్రదర్శించి అక్కడ ఆ యుద్ధం జయించడం జరిగింది. సో ఆ వీరత్వానికి మెచ్చి దానికి కృతజ్ఞతగా రాయుడు బికేమ్ రంగారావు. ఆ టైటిల్ అనేది రంగారావు. అలా కాలక్రమేణ బొబ్బిలి యుద్ధం అనేది 6వ జనరేషన్లో జరిగింది. 1757లో గోపాలకృష్ణ రంగారావు గారు రాజుగా ఉన్నప్పుడు జరిగినటువంటి యుద్ధం బొబ్బిలి యుద్ధం. తర్వాత ఆ బొబ్బిలి యుద్ధం అయ్యాక ఒక చిన్న, మీకు చరిత్ర మీకు తెలిస్తే, ఒక వారికి ఒక చిన్న కుర్రోడు ఉండేవాడు, అబ్బాయి కొడుకు. వారి పేరు మల్లమ్మదేవి గారికి, గోపాలకృష్ణ రంగారావు గారికి పుట్టినటువంటి వంశస్థుడు వెంకట రంగారావు ఆయన పేరు. సో ఆయన సామర్లకోట వెళ్ళిపోతారు. బుస్సి ద్వారా అవాళ ఈ వీరత్వానికి, ఈ మహిళలందరూ కూడా ఆత్మాహుతి చేసుకోవడం, ఈ బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి యోధులు ప్రదర్శించినటువంటి వీరత్వం చూసి, ఈ అబ్బాయి సామర్లకోట దాటించుతున్నప్పుడు దొరికిపోతారు. బోసాయి వలస అని గ్రామం ఉంది మీకు, రాంభద్రపురం ఉంది, బోసాయి వలస ఊరు దాటి వచ్చాం మనం. ఇట్ ఇస్ దట్ ఇస్ వేర్ బుస్సి క్యాంప్డ్. ఇట్ లేటర్ బికేమ్ బోసాయి. ఇట్ యాక్చువల్లీ బుస్సి వలస. ఓకే ఓకే. బుస్సి అక్కడ క్యాంప్ చేశాడు కాబట్టి బోసాయి వలస. అక్కడ దొరికిపోతారు ఈ అబ్బాయి. చంపియాలి, వంశాన్ని ఇది చేసేయాలని కొంతమంది అన్నా దానికి బుస్సి ఒప్పుకోడు. హీ గివ్స్ ద బాయ్ అ సేఫ్ ప్యాసేజ్ టు సామర్లకోట. రైట్. బ్రిటిష్ ఫ్రెంచ్ని డిఫీట్ చేశాక, బ్రిటిష్ ఫ్రెంచ్ని డిఫీట్ చేసి ఈ ఏరియా నుంచి తరిమేశాక, బ్రిటిష్ ఆ అబ్బాయిని, వెంకట రంగారావు గారు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ బొబ్బిలి యుద్ధం నాటి కోట నేలమట్టం అయిపోతుంది. వేణుగోపాల స్వామి కోవిల వెనకాతల ఒక కోట కట్టి అక్కడ మళ్ళీ రాజ్యాన్ని స్థాపింపచేస్తారు. అక్కడి ఇంచుమించు 5 తరాల వరకు సంతానం ఉంటారు. పుట్టి చనిపోవడము, లేకపోతే అడాప్షన్స్ మీద 5 తరాలు నడిచింది.
రాణి చెల్లయమ్మదేవి గారు కానీ వారు వారికి పెళ్ళైన 3 నెలలకే భర్త చనిపోతారు. మరి ఇదేదో ఉందని అప్పుడు పండితుల్ని అందరినీ సంప్రదించి నివాస స్థలం, కోట నివాస స్థలం మనం మార్చాలని డిసైడ్ అయ్యి, అప్పుడు ఇప్పుడు ఉంటున్న అంటే సప్తమహల్ కోట ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ బిల్డింగ్ పూజామహల్ కాంప్లెక్స్ అనేది కట్టి వెంకటగిరిలో వెంకటగిరి సర్వజ్ఞకృష్ణ జయచంద్ర గారికి 7 కొడుకులమ్మ, పెద్ద ఆయన వెంకటగిరి పరిపాలించారు. 2 ఆయన్ని బొబ్బిలి దత్తత తీసుకొచ్చి ఈ సంస్థానం అప్పటి నుంచి కూడా సంతానం కలిగి 11వ తరం అమ్మాది. మీ దిన్నో తరం అండి ఇది 15 15 జనరేషన్ ఆఫ్ బొబ్బిలి రాయల్. ఇప్పుడు మీ కజిన్స్ కానీ అంటే మీ పెద్దనాన్న పిన్ని బాబాయ్ పిల్లలు వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఏమన్నా ఐడియా ఉందండి? మేము 3 అన్నదమ్ములం అమ్మ. మా తాతగారికి ఒక బ్రదరు 2 సిస్టర్స్ అమ్మ. ఓకే. సిస్టర్స్ని బయట ఇచ్చారు, నూజిబీడు అటు ఇచ్చారు ఎలమూరు. ఇప్పుడు మీకు మన నూజిబీడు ఎమ్మెల్యే గారు మీకు తెలిసే ఉంటారు, మేకా ప్రతాపప్పారావు గారు. వారి నాన్నమ్మగారు మా తాతగారు చెల్లి, సొంత నాన్నమ్మగారు అంటే ప్రతాపప్పారావు గారు ఫాదరు మా తాతగారు సొంత మేనల్ట్ అలాగనమాట. ఇంకొక సిస్టర్ని సూరవర్మ అని తాళపురాల రాజా గారు కొడుకు ఇచ్చారు. ఒక బ్రదరు వారు చిక్కవరం జమీందార్ గారు, వారి కొడుకు వారికి 2 అబ్బాయిలు. మీరు వినే ఉంటారు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్స్ విఐకే రంగారావు గారు. ఓకే. విఐకే రంగారావు గారు మా చిన్నతాత గారు పెద్ద కొడుకు. 2 కొడుకు గురుప్రసాద్ గారు, వారు బొబ్బుల్లోనే చిక్కవరం అని ఒక సెపరేట్ ప్యాలెస్ ఉంది అక్కడ ఉంటారు. నాకు ఒక అమ్మాయి అమ్మా. అవునా? నాకు ఒక కూతురే. ఎందుకని అలా? చాలు ఎందుకు? నాకు నా కోరిక ఏంటంటే, నా వైఫ్కి ఏం చెప్పానంటే, మనకి ఒక అవకాశం లేని వాళ్ళు ఎవరో ఒకరు పెంచుకుందాం మనం, ఒక మంచి లైఫ్ ఇద్దాం అని చెప్పాను. ఇంతకుముందు అయితే కన్విన్స్ అవ్వలేదు, ఇప్పుడు పార్షియలీ కన్విన్స్ చేశాను. 2వ సంతానం ఒక ఒక పేద కుటుంబానికి తెలిసి మంచి కుటుంబం నుంచి మనం ఒకళ్ళను ఇద్దరిని పెంచుకుంటే వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా, మనం ఇంత పెద్ద ఫ్యామిలీలో మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా అని చేశాను. ముందు అయితే ఓ అనింది, తర్వాత ఇప్పుడైతే కొంత కన్విన్స్ అయింది, త్వరలో కన్విన్స్ చేసేస్తాం. అంటే ఇక్కడ నాది ఒక చిన్న క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు మన పిల్లలు, మన ఇంట్లో పుట్టిన పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, మంచి చెడు ఏంటి, సొసైటీకి ఎంత పనిపిస్తారు, లేదా మనమే వాళ్ళకి మంచి చెడు చెప్పుకుంటూ వస్తాం, ఎక్కడో బయట పుట్టిన పిల్లలు వాళ్ళు ఎలా పుట్టారో, ఎలా పెరిగారో, వాళ్ళ ఆలోచనలు ఏమిటో, మంచి చెడు అంటే మనకేమీ తెలియదు. అలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చి అంటే ఇంత పెద్ద సంస్థానానికి మీరు ఎలా చేయగలుగుతారు అంటే, మనం ఒక మంచి పని చేస్తున్నాం, ఆ మంచి పనికి మార్గం దేవుడు ఆ వేణుగోపాలుడే సుగమం చేస్తాడనేది నా నమ్మకం. మనం ఒక మంచి పని చేసినప్పుడు, తప్పుడు పని చేస్తే దేవుడు ఆశీస్సులు ఉండవు, కానీ మనం ఒక మంచి పని, ఒక ఒక సేవ, ఒక ఒక మంచి పని, ఒక లేని అబ్బాయిని, లేని కుటుంబానికి ఒక మంచి చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మనం చేస్తాం కాబట్టి ఆ దేవుడే ఒక మార్గం చూపిస్తాడు. ఆలోచన మనకు ఎవరికి రాదు, మనకు వచ్చింది, ఆయనే ఆ మార్గం సుగమం చేస్తాడనేది నా నమ్మకం. మీ 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 థాట్ నా వైఫ్ది, మా మదర్ది, వీళ్ళందరిది కూడా అదే ఆలోచన. నేను ఇలాగ ఆలోచిస్తున్నాను, చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అంటే ఇప్పుడు మద్రాసులో రాజకీయాల్లో మొట్టమొదటిసారి వచ్చింది మీ తాతయ్య గారు అనుకోవచ్చు. తాతగారు అండి. అప్పుడు అప్పుడు కాంపు వారి పేరు శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు గారు అండి. వారు బొబ్బిలి క్లాన్లో 13th రాజా అనమాట. మా సంస్థానంలో ఆఖరి పట్టాభిషేక గ్రస్తులైన రాజా వారు కూడా వారే. 1928లో వారే లాస్ట్ పట్టాభిషేకం. వారు జస్టిస్ పార్టీలో ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రం అంటే కాంపోజిట్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్ అనేవారు. దట్ వాస్ హోల్ ఆఫ్ ఆంధ్ర ఎక్సెప్ట్ నిజాం సంస్థానం, హోల్ ఆఫ్ తమిళనాడు, హోల్ ఆఫ్ కేరళ ఎక్సెప్ట్ ట్రావెన్కోర్ సంస్థానం, అండ్ హోల్ ఆఫ్ కర్ణాటక ఎక్సెప్ట్ మైసూర్ సంస్థానం. ఈ 4 సంస్థలు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థానం. సో ఇవి కాక దీన్ని ద అదర్ ఏరియా ఆఫ్ ఆల్ దీస్ వాస్ కాల్డ్ కాంపోజిట్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్. దానికి చీఫ్ మినిస్టర్ 2 చేశారు, 1932లో ఒకసారి చేశారు, మళ్ళీ 1934 నుంచి 1936 వరకు కూడా చేశారు. ద డిఎంకే ఫౌండర్ అన్నాదురై గారు వాస్ మై గ్రాండ్ ఫాదర్స్ పొలిటికల్ సెక్రటరీ. ఒక కథ కూడా ఉంది, వారు చీఫ్ మినిస్టర్ అయ్యాక మా తాతగారికి 4 సంవత్సరాలు ఊటీ వెళ్ళే అలవాటు ఉంది. సో ఊటీ వెళ్ళినప్పుడు ఒకేసారి వేడి నుంచి చలికి వెళ్ళకూడదని ముందు మెడ్రాస్ వెళ్ళేవారు, మెడ్రాస్ వెళ్ళి 10 రోజులు ఉండేవారు, తర్వాత బెంగళూరు వెళ్ళేవారు,
బెంగళూరు వెళ్ళి ఒక 10 రోజులు ఉండేవారు, తర్వాత ఊటీ వెళ్ళేవారు. ఓకే. సో మద్రాస్ వెళ్ళినప్పుడు అన్నాదొరై గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఒక కౌరు పెట్టారు, వెరీ ఐ వాంట్ టు కమ్ అండ్ మీట్ యూ అంటే, లేదు లేదు మీరు రావద్దు నేనే వస్తానంటే, లేదు ఇంతకు ముందు వేరు ఇప్పుడు మీరు ఒక రాష్ట్రానికి అధిపతి నేనే వస్తానంటే, వెళ్ళినప్పుడు వారు హోల్ క్యాబినెట్ని అక్కడ నిలబెట్టి వారికి స్వాగతం పలికి, ఈ నా డిసిప్లిన్ వాట్ ఐ యామ్ టుడే పొలిటికల్గా దీనివల్ల డిసిప్లిన్ క్రమశిక్షణ నేర్చుకున్నానంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ రాజా ఆఫ్ బొబ్లీ అని మొత్తం క్యాబినెట్కి ఆ రోజుల్లో అన్నాదొరై గారు పరిచయం చేశారు. సో వారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పొలిటికల్ ఫారే అమ్మ అప్పుడు, అది బిఫోర్ ఇండిపెండెన్స్ జస్టిస్ పార్టీలో. నాన్నగారండి, నాన్నగారు 1962 to 67 చీపురుపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేశారు, మెంబర్ ఆఫ్ ద 3rd లోక్సభ. వారు ముగ్గురు ప్రైమ్ మినిస్టర్స్ కింద పనిచేశారు, పండిట్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు. లాస్ట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారితోనే చాలా అవినాభావ సంబంధం, చాలా చాలా ఇంట్లో మనిషిలా. నలుగురు ఉండేవారు అమ్మ రాజకుటుంబీకులు అప్పుడు ఎంపీస్గా, నాన్నగారు ఒకరు, మహారాజా ఆఫ్ కోట బ్రిజ్రాజ్ సింగ్ అంకుల్ వారొకరు, దస్పల్ల రాజ గారు, పిసి దేవుభంజని దస్పల్ల రాజ గారు, సుకేత్ రాజ గారు, లలిత్ సేన్ గారు అని వీళ్ళు నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అల్లరి బ్యాచ్ బుల్లెట్ల మీద పార్లమెంట్కి వెళ్ళడం, బైక్ రేసులు ఆ రోజుల్లో, వీళ్ళందరూ కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇంట్లో మనుషులాగా. ఎంత క్లోజ్ అంటే వారు పట్టి మంచం మీద కూర్చుంటే కర్రల పొయ్యి మీద దాలు దాలు సబ్జీ, వారు భార్య లాల్ బహదూర్ శాస్త్రి గారు భార్య పెట్టేవడం, వేడి వేడి రోటీ వేసి నలుగురికి, నలుగురు రోజు ఆయన పక్కన ఇంకో 4-2 మంచాలు వేసుకొని, అంత చనువు అంత సన్నిహిత సంబంధం లాల్ బహదూర్ శాస్త్రి. తర్వాత నాన్నగారు 67లోనే అప్పుడు కాంగ్రెస్కి 62లో హస్తం గుర్తుండేది కాదు, జోడెడ్లు అనమాట ఆ రోజుల్లో, జోడెడ్లు గుర్తు. కరినారాయణరావు గారి మీద గెలిచారు అప్పుడు. అప్పుడు బొబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వాస్ ఇన్ పార్తీపురం ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఊరికాను ఊర్లో పోటీ చేసి చీపురుపల్లి, పొందూరు, షేర్ మొహమ్మద్పురం దట్ ఇస్ ఎచ్చర్ల, భోగాపురం, బల్జిపేట ఇవన్నీ కూడా 7 కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆ రోజుల్లో గెలిచారు. హిస్టారిక్ విన్ అంటారు అది, ఎందుకంటే కరినారాయణరావు గారు స్వతంత్ర పార్టీ ఆయన మీద గెలడం అంటే పెద్ద ఇది కాదు. అప్పుడు భోగాపురం కాన్స్టిట్యుయెన్సీ అండ్ బల్జిపేటలో మంచి మెజార్టీస్ రావడం వల్ల తదిపా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్, ఎర్స్ట్వైల్ బొబ్బిలి సంస్థానం, ఉనుకూరు, రేగిడి, రాజా అవన్నీ కూడా మంచి మెజార్టీస్ వస్తున్నవన్నీ కరినారాయణరావు గారి వల్ల నలిఫై అయిపోయి. కానీ బల్జిపేట అప్పటి బల్జిపేట నియోజకవర్గం, భోగాపురం నియోజకవర్గం, కొమ్మూడు అప్పటిదొర గారు చాలా కష్టపడి నాన్నగారికి మంచి మెజార్టీ ఇచ్చారు. ఇక్కడ బల్జిపేటలో అఖండమైనటువంటి మెజార్టీ ఒకటి వచ్చి అవాళ పార్లమెంట్ గారు 67లో హీ వాంటెడ్ టు కమ్ టు ద స్టేట్ పాలిటిక్స్ అసెంబ్లీలోకి వద్దాం. అప్పుడు హీ వాజ్ డినైడ్ కాంగ్రెస్ టికెట్. ఎందుకని? అప్పుడు ఒక ఎగ్జిస్టింగ్ సీనియర్ లీడర్ కాంగ్రెస్లో అప్పుడు ఉన్నారు, రైట్ రైట్ ఉన్నారు. సో అప్పుడు తాతగారికి కోపం వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఓకే. వారు పోటీ చేయడమే కాక నలుగురిని, ఇంకా ముగ్గురు నిలబెట్టారు. పెదమానాపురం నుంచి వంగపండు నారాయణప్పల నాయుడు గారిని, మన సాలూరు నుంచి అల్లు ఎరుకనాయుడు గారిని, వీరు ఇంకొకటి ముదిలి పరంకుశనాయుడు గారిని, లోకలాభ లక్ష్మణ్ దాస్ గారు, వన్ ఆఫ్ ద 2 నాకు కరెక్ట్గా తెలియదు. నలుగురు నిలబెడితే నలుగురిలో ముగ్గురు గెలిచారు. అల్లు ఎరుకనాయుడు గారు తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఈ రోజుకి కూడా కొన్ని గ్రామాల్లో, పాత గ్రామాల్లో సున్నాలు పాత ఇంట్ల మీద పువ్వు గుత్తు, గులాబీ పువ్వు గుత్తు పెయింటింగ్ ఉండేదమ్మా, ఉంటది ఉండి బొబ్బిలి రాజావారు, మన రాజావారికి మన ఓటని. ఆ రోజులు ఇవే ఉండేవి, ఫ్లెక్సీలు, సామాజిక మాధ్యమాలు లేవు కదా. సో ఈ పోస్టర్స్, గుడ్డ మీద కడిగినటువంటి పోస్టర్స్. అది 67లో తాతగారు ఎమ్మెల్యేగా స్టేట్ లో సెకండ్ హైయెస్ట్ మెజార్టీ గెలిచారు. హైయెస్ట్ మెజార్టీ ఇటికాల సత్యనారాయణ గారికి వచ్చింది, వరంగల్ డిస్ట్రిక్ట్, వరంగల్ కరీంనగర్. నాన్నగారు మళ్ళీ 1973 to 1979 వరకు ఎమ్మెల్సీ చేశారు. తర్వాత పాలిటిక్స్కి కొంత ఫ్యామిలీ లైఫ్ వల్ల, పాలిటిక్స్కి మా చదువుల వల్ల, అన్నల చదువుల వల్ల కొంత గ్యాప్ వచ్చింది మద్రాస్కి షిఫ్ట్ అవ్వడం. మళ్ళీ పరోక్ష రాజకీయాలకి 1999 ఎంట్రీ అయ్యా. 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాలు, సుజయ్ 2004, 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అంటే రాజవంశస్థులు, అప్పుడున్న పరిపాలన, అప్పుడున్న నిజాయితీ, అప్పుడున్న కింగ్డమ్, ఇప్పుడున్న ఈ రాజకీయాలు చూస్తే ఏమనిపిస్తుంటుంది? నాన్నగారు చనిపోయే ముందు ఒక మాట అన్నారు, ఒరే మా చిన్నప్పుడు ఊరికి ఒకరు వచ్చి మా ఊరికి ఏంటి అని అడిగేవారు, ఇప్పుడు ఊరికి 10 మంది వచ్చి నాకేంటి అని అడుగుతున్నారు. మా రాజకీయాలకి ఈ రాజకీయాలకి చాలా తేడారా అంటే, అప్పుడు నాన్నగారు చనిపోయేసరికి ఊరికి 10 మంది వచ్చేవారు, ఇప్పుడు ఊరికి 100 మంది వచ్చి నాకేంటి అని అడుగుతున్నారు. సెల్ఫ్లెస్ పాలిటిషియన్స్
నిజాయితీ పనులు తగ్గిపోయారు ఈ రోజుల్లో. ఎప్పుడైతే రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించగలము అన్న భావన మన ఇండియన్ పాలిటీలో ఎంటర్ అయిందో పాలిటిక్స్ బికేమ్ కరప్టెడ్, 100% బికేమ్ కరప్టెడ్. ఎలక్షన్లో రూపాయి ఖర్చు పెట్టాం, మనం పదవి చేసి 10 రూపాయలు ఎలా సంపాదించాలి, ఆ భావన వచ్చి. ఇంకొకటి, ఎప్పుడైతే ఈ పెట్టుబడిదారులు రాజకీయాల్లోకి వచ్చి, పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ బిజినెస్ మెన్ రాజకీయాల్లోకి వచ్చారో, మాలాంటి వాళ్ళకి రాజకీయాలు చేయడం చాలా కష్టం, ఇబ్బంది కూడా అవుతుంది. కానీ నమ్ముకున్న ప్రజల గురించి, మన సిద్ధాంతం గురించి, మన కుటుంబం గురించి, మన సమాజం గురించి కొన్ని కుటుంబాలకు ఆ బాధ్యత తప్పదు. ఆ బాధ్యత మీరు ఇప్పటికే తీసుకున్నారు కాబట్టి ఏమంటారు, ఇప్పుడు ఉన్న రాజకీయాలకు దూరంగా మీ ఒక్కొక్కటి అసలమ్మతో జనాలకు సేవ చేస్తున్నారు తప్పదు కదా బాబరి, ఆదాయం లేనప్పుడు అమ్మాలి కదా. అంటే ఒక విధంగా మనసులో గర్వంగా ఉన్నప్పటికీ ఇంకో విధంగా బాధగా కూడా ఉంది సార్. బాధ ఉంటుంది నాకు, ఎస్పెషలీ నేను నా కూతుర్ని ఇద్దరం కూర్చున్నప్పుడు దాని మొహం అలా చూసినప్పుడు కొంత ఐ ఫీల్ గిల్టీ, బాధగా ఉంటుంది. కానీ నా వైఫ్ని చూసినప్పుడు, మేము ముగ్గురే ఉన్నప్పుడు, అలాగా టీవీ చూస్తున్నప్పుడు, అలాగా డీప్ థాట్స్లోకి ఎవరు ఉన్నప్పుడు, డీప్ థాట్స్లోకి వెళ్ళినప్పుడు బాధగా ఉంటుంది. నేను సంతానం, 2వ సంతానం వెళ్ళకపోవడం కారణం ఒకటి, ఒక అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాం, కరెక్ట్ ఇద్దాం, ఎవరినైనా పెంచుకొని మన ఫ్యామిలీలోకి తీసుకుందాం అనేది కూడా ఒక, అది కూడా ఒక రీజన్. మెయిన్ రీజన్ పేద కుటుంబం నుంచి ఇద్దామని, ఇది కూడా ఒక పార్షియల్ రీజన్. మనం ఒక అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాం, దేవుడు మన తాతల తండ్రులు దేవుడు ఇచ్చింది, మనం సంపాదించింది అంత లైఫ్ ఇద్దాం అనుకుంటే. రాజవంశస్థుల్లోనైనా, ఇప్పుడున్న రాజకీయాల్లో అయినా తండ్రి గురించి అందరూ మాట్లాడతారు, తల్లి గురించి చాలా తక్కువ చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు అమ్మ గురించి చెప్పలేదు. అయ్యో అమ్మ, అమ్మ గురించి ఎలాగండి, మమ్మల్ని ఇంత క్రమశిక్షణగా ఇంత బాగా పెంచిందంటే అమ్మాయి. నాన్నగారు, అమ్మ ఇద్దరు కూడా ముఖ్య పాత్ర పోషించారు. నాన్నగారు రాజరికం తాలూకా అత్యున్నత స్థాయి చూశారు, అదేవిధంగా రాజకీయం తాలూకా అత్యున్నత, డెమోక్రసీ తాలూకా అత్యున్నత స్థాయి చూశారు, రాజరికం తాలూకా అత్యున్నత స్థాయి చూశారు. మా మదరు పెంపకం, చదువు, క్రమశిక్షణ, సింప్లిసిటీ కారణం మా మదర్. మనం ఎంత గొప్ప కుటుంబంలో అనుకుంటున్నా, మనం వీ షుడ్ బి డౌన్ టు అర్త్, అహంభావం ప్రదర్శించుకోవడం. చాలామంది ఈ ఫోటో తీసుకోవడానికి చాలామంది వస్తుంటారు మ్యూజియం చూసి, వీళ్ళందరూ రై ఇంత సింపుల్గా ఉన్నారండి, ఎంత సింపుల్, ఏం చేయమంటారు అంటే కత్తి కట్టి పొడుగు మిమ్మల్ని కత్తితో శాసించమంటారు, రాసి మాడుతుంటాను ఏంటి ఎంత సింపుల్గా ఉన్నారు. ఆ సింప్లిసిటీకి, ఆ డౌన్ టు అర్త్నెస్ కారణం మా మదరే, ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి అలా పెంచింది తను, అహంభావం ప్రదర్శించకూడదని, వీ షుడ్ లవ్ అదర్స్ అని, వీ షుడ్ బి అఫెక్షనెట్ టువర్డ్స్ అదర్స్ అని, హాని తలపెట్టకూడదని, మనిషిని మనసు నొప్పించకూడదని, మనసు నొప్పించితే మనం 10 రెట్లు మనం బాధపడతామని. సో నేను కూడా ఎప్పుడైనా కోపంగా ఎవరినైనా ఒక మాట అనేసిన, 1 గంట 2 గంటల తర్వాత నేనే మళ్ళీ ఫోన్ చేసి, ఐ ట్రై టు ఏమనుకోకు కోపం మీద అనేసాను, నేను మనసు ఒకవేళ నిన్ను నొప్పించుంటే ఏమనుకో. మాకు మా చదువు అంతా మెడ్రాస్ లో, నా అన్నలు నా స్కూలింగ్ అంతా మెడ్రాస్, 12th వరకు మెడ్రాస్. సో అప్పుడు అమ్మ తెలుగు, ఎలాగ తెలుగు రాదు కదా అక్కడ, సో మాకు సెకండ్ లాంగ్వేజెస్ హిందీ ఉండేది, లేకపోతే తమిళ్ ఉండి, థర్డ్ లాంగ్వేజెస్ సంస్కృత్, ఫ్రెంచ్. సో మాకు తెలుగు ఎలాగ వస్తాయి, అమ్మే పెదబాల శిక్షణ బుక్ ఉంటుంది కదా, ఆ పెదబాల శిక్షలోనే మాకు నేర్పించింది. లేకపోతే ఇటు ఈ పబ్లిక్ లైఫ్ బీన్ హైలీ ఎంబారసింగ్, తెలుగు రాకుండా తమిళ్ మాట్లాడగలను అమ్మా, బట్ ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ తమిళ్, బట్ ఐ కెనాట్ రీడ్ అండ్ రైట్. ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ తమిళ్. మీ సిబ్లింగ్స్ అందరూ ఏం చేస్తున్నారండి ఇప్పుడు, ఎక్కడ ఉన్నారు? మా పెద్దన్న సుజయకృష్ణ గారు మీకు తెలుసు, ఎక్స్ మినిస్టర్, ఆయన వైజాగ్ బొబ్బిల్లోని హిస్ ఫ్యామిలీ. మొన్న తను పెద్ద కూతురికి పెళ్ళయింది, ఇంకో కొడుకు ఉన్నాడు, తను ఆస్ట్రేలియాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. మా సెకండ్ బ్రదర్ చెన్నైలో ఉంటాడు, రామకృష్ణ రంగారు, తనకి 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అమ్మాయి లా గ్రాడ్యుయేషన్ చదువుతుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్లో చదువుతుంది, తదిమా ఇద్దరు స్కూల్లో ఉన్నారు. ఆ కూతురు నా కూతురు కన్నా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్ద. ఇప్పుడు మేడం పాప ఇక్కడే ఉంటున్నారండి? వైజాగ్ లో ఉంటారు, వైజాగ్, బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సేక్. మాకు ఇక్కడ చాలా మంచి స్కూల్ ఉంది, శ్వేతాచలపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉంది, కాకపోతే మా సొంత స్కూల్ కదా, సొంత స్కూల్లో మనం జాయిన్ చేస్తే భయం చెప్పరు,
క్రమశిక్షణ రాదని వైజాగ్లో జాయిన్ చేసేవాళ్ళు. ఒకవేళ తప్పు చేసినా గట్టి చెప్పరు కదా, బేబు నాయన గారు మన చైర్మన్ గారు కూతురని చెప్పరు కదా, భయం చెప్పరు కదా. ఆ ఉద్దేశంతో వైజాగ్లో జాయిన్ చేసి వీకెండ్స్ వస్తుంటారు, ఫ్రైడే సాటర్డే సండే వస్తారు. కండిషన్ అయినా ఫ్రైడే సాటర్డే సండే వాళ్ళు రావాలి, వెన్స్డే కానీ థర్స్డే ఒక రోజుకి రెండు రోజులు నేను వెళ్ళాలి వైజాగ్. వాళ్ళ మాట వాళ్ళు నిలబెట్టుకుంటారు కానీ నా కమిట్మెంట్ నేను ఎప్పుడు నిలబెట్టుకోవాలి పనుల వల్ల. మెయిన్ వాళ్ళు కూడా చాలా బాగా అర్థం చేసుకోవాలి, చెప్పడం అనే కాదు. అప్పుడు నాకు పెళ్ళి సంబంధాలు చూసినప్పుడు నాలుగైదు సంబంధాలు వచ్చినప్పుడు మాకు నా గురువు గారు చింజీయర్ సాంగ్ మా గురువు గారు. సో అప్పుడు మేము బద్రీనాథ్ వెళ్తే ల్యాండ్ స్లైడ్స్ అయ్యి నా బర్త్డేకి నేను బొబ్బులు వచ్చేయాలి, ల్యాండ్ స్లైడ్స్ వల్ల రాలేపోయాం. సో బర్త్డేకి అక్కడే ఉండిపోయాం. స్వామివారు చాలా ఘనంగా మమ్మల్ని బ్లెస్ చేసి చేశారు. అప్పుడు ఇలాగ సంబంధాలు వస్తున్నాయి స్వామి, ఇది నాలుగైదు సంబంధాలు అమ్మ చెప్పింది, ఈ సంబంధమే చేసుకోండి, మనకి అన్ని విధాలుగా బాగుంటుంది, అనుకువైనటువంటి పిల్ల మంచి పిల్ల స్వామివారు చెప్పారు. జాతకాలు కూడా అంటే జాతకాలు కూతురు రెండు మూడు సంబంధాలు చెప్తే ఇదే బాగుంటుంది మంచిదని చేసుకోండి. స్వామివారు శిష్యులు చాలా పెద్ద సంబంధాలు కూడా వచ్చాయి, చెప్పినా ఇదే ఈ సంబంధమే చేసుకోండి అని స్వామివారు చెప్పడం వెంటనే చేసుకోవడం. ఆ రోజు వరకు ఈ రోజు వరకు కూడా ఎందుకు ఏంటి ఎందుకు ఇలాగ అని ఏ రోజు అడగలేదు. తను కోరికలు ఏమన్నా నేను అడిగి తెలుసుకొని చేయడమే కానీ ఇది చెయ్యాలి ఇది కావాలి అని తను ఏ రోజు కూడా అడగలేదు. ఎందుకు రావట్లేదు, ప్రెషరు మాతో గడవకపోతే ఎలాగా, ఇది నా రెస్పాన్సిబిలిటీస్ అనేవి తను అండర్స్టాండ్ చేసుకుంది. నా కూతురు కూడా మీకు పేరెంట్ టీచర్ మీటింగ్స్కి స్కూల్ డేస్కి అందరూ తల్లిదండ్రులతో వెళ్తారు, కానీ తను తన తల్లితోనే వెళ్తుంది. అయినా ఏ రోజు కూడా షీఈస్ నెవర్ కంప్లైంట్, మై ఫాదర్ ఈస్ వెరీ బిజీ హీ సర్వింగ్ పీపుల్ అని గర్వంగా చెప్తుంది తన ఫ్రెండ్స్కి, వేస్ యువర్ ఫాదర్ అని అడిగితే. సో ఫ్యామిలీ వైజ్ ఆ సపోర్ట్ అయితే ఈ రోజు కూడా బయటకు ఎక్కడికి వెళ్ళినప్పుడు అండి అమ్మ బొబ్బుల్లో ఉంటే మాత్రం అమ్మకి చెప్పేసే వస్తాను బయటికి, బయటకు వెళ్తున్నాను వెళ్ళి వస్తాను అని చెప్పేసే వస్తాను. చిన్నప్పటి నుంచి అలవాటు, ఇప్పుడు కూడా బాగా నాకు తల్లి దగ్గర, ఎందుకంటే నా దగ్గరే ఉంచుకుంటాను తల్లిని, బొబ్బుల్లోనే ఉంది, నా దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ వైజాగ్ వెళ్ళి సింహాచలం మీద వెళ్తాం, ఇప్పుడు రోజు కూడా అమ్మకి చెప్పేసే ఎంతమంది ఉన్నా బయట ఉన్న అమ్మకు ఒక మాట చెప్పేసి నేను వెళ్ళడం ఇప్పటికి అలవాటు. అంటే అమ్మ చెప్పిన మాటలన్నీ వింటాను కాదు, కానీ నాకు సెంటిమెంట్ అమ్మకి అమ్మ మొహం చూసి బయటకు వెళ్తే మంచి జరుగుతుంది అని. ఇప్పుడు అమ్మకు మాట చెప్పొస్తారు కానీ అమ్మని ఏడిపించిన సందర్భాలు ఉన్నప్పుడు ఒక్కటే నేను తనకి ఇచ్చిన మాట నేను తప్పానంటే, తను 10th తర్వాత నేను బొబ్బులు వెళ్ళిపోతాను అన్నాను. నేను బొబ్బులు అంటే బాగా ఎఫెక్షన్ ఏంటో చిన్నప్పటి నుంచి, సెలవులకు వచ్చినప్పుడు తిరిగి వెళ్ళినప్పుడు ట్రైన్ తప్పివడానికి ఫ్లైట్లు తప్పివడానికి అన్ని వేయవలసిన దొంగేశాలు అన్ని వేయడం, చేయవలసిన పనులన్నీ చేయడం, ఒకటి రెండు రోజులు ఎక్స్టెండ్ చేసుకొని బొబ్బుల్లో ఉండడానికి ప్రయత్నించడం. సో 10th తర్వాత వెళ్తామంటే అమ్మ ఏమన్నదంటే ఇంటర్ తర్వాత నువ్వు వెళ్దువు అని, ఇంటర్ తర్వాత తను ఒక కోరిక కోరింది, నువ్వు ఎటు పోయి బొబ్బులు వెళ్ళినా డిగ్రీకి పూర్తి చేసేయాలి, గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి, చదువు చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అంటే. అది బొబ్బులు వచ్చాక నేను కరస్పాండెన్స్ కట్టాను డిగ్రీకి, కరస్పాండెన్స్ అని పూర్తి చేయలే, అదొక్కటే నా తల్లికి ఇచ్చిన మాట నేను. కానీ ఇంకొక విధంగా నేను కాంపన్సేట్ చేశాను, తను జీర స్వామి గారి శిష్యురాలు కాబట్టి తను శంఖుచక్రాలు సమస్తైనాలు శంఖుచక్రాలు అది తను మా ముగ్గురిని కోరింది, ఎవరో ఒకరు అవ్వండి ఎందుకంటే నేను శంఖుచక్రాలు అయ్యాను, నాకు 70 ఏళ్ళు దాటిపోయింది, నాకు జరగకపోవడం జరిగితే శంఖుచక్రాలు వేసుకున్న వాళ్ళే కార్యక్రమాలన్నీ కూడా చెయ్యాలి పరంపర తర్వాత. సో అప్పుడు నేను ముందుకు వచ్చాను, నీ గురించి నేను అవుతాను అని బద్రీనాథ్లో చెంజీర్ స్వామి గారు చేతుల మీదగా నేను సంవత్సరాలు అయ్యాను. అది కొంత రెసిప్రికేట్, కానీ ఇప్పటికీ కోపం వచ్చినప్పుడు అదే రెప్పుతుంది, నాకు ఇచ్చిన మాట తప్పే ఇచ్చిన మాట తప్పే అని ఇప్పటికీ షీ కీప్స్ స్పోకింగ్ మీ కోపం వచ్చిన పర్వాలేదు అది అలా విన్నట్లుగా నాకు అప్పుడు వినిపించదు. ఈ సింధూరానికి కారణం అండి సమస్తమ్మా చక్రాన్ని శంఖుచక్రాలు అయ్యాక అది బొట్టు నిలువు బొట్టు అనేది ఇది పూజ టైం ఉన్నా లేకపోయినా బొట్టు పెట్టుకొని నేను బయటకు వస్తాను. మాది కూడా ఎక్కువ అన్ని కోవిలకి వెళ్తాం అన్ని మతాలు చేస్తాం, కానీ మా ఇలవేల్పు వేణుగోపాల స్వామి కదమ్మా, సో కొంచెం వైష్ణవ ట్రెడిషన్స్ ఎక్కువ. ఈ కోవిలు నిర్మించినప్పుడు కూడా అర్చక పరవారాన్ని ఇప్పుడు ఉన్న వాళ్ళ తాలూకా ముత్తాతల్ని వాళ్ళు శ్రీరంగం పంపించారట, అప్పటి రాజాగారు శ్రీరంగంలో పంపించి శ్రీరంగంలో ఏ పద్ధతులు, శ్రీరంగంలో ఏమి చదువుతారు, శ్రీరంగంలో ఏ పద్ధతులు అవుతాయో బొబ్బుల కోవిల్లో కూడా అదే పద్ధతి జరగాలి, అదే ఆచారం జరగాలి. అందుకే మీకు శ్రీరంగంలో త్రికాలర్చనం, అర్చన అనేది 3 సార్లు జరుగుతుంది, ఆరగింపు 3 సార్లు జరుగుతుంది. ఇక మన కోవిల్లో కూడా నిత్య హోమం జరుగుతుంది, అక్కడ ఇక్కడ కూడా నిత్య హోమం జరుగుతుంది. ధనుర్మాసంలోని బేడా సేవ ఉంటుంది, పల్లకి సేవ ఇక్కడ కూడా జరుగుతుంది.
పౌర్ణమికి అభిషేకం, ఏకాదశికి అభిషేకం, శుక్రవారం లక్ష్మీదేవికి అభిషేకం, లక్ష్మీవారం గోదాదేవికి అభిషేకం, అలాగే అన్ని ఏ పద్ధతులు అంటే అంత వైభవంగా జరగకపోయినా పద్ధతిలోనే సాంప్రదాయంలో మాత్రం ఏమాత్రం కూడా మన కోవిలు లోటు లేకుండా ఈ రోజు వరకు కూడా తీసుకెళ్తాం. మరి తర్వాత మా తర్వాత తరాలు దేవుడు ఎలాగ రాసి పెట్టారు వాళ్ళ ఇంట్రెస్ట్, మరి ఆయన నిర్ణయిస్తాడు. ఇన్ని తరాలు చూసిన తర్వాత నిజంగా నిజమే కదండి, అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఇలా జరిగింది, మన కళ్ళ ముందు ఇప్పుడు ఇలా ఉంటున్నాం, నెక్స్ట్ ఏం జరుగుతుందో అంతే కదా మనకు తెలియదు కదమ్మా. ఇప్పుడు ఇంట్రెస్ట్ రావాలి ఈ జనరేషన్కి, నాకు ఇంట్రెస్ట్ వచ్చింది మా ముగ్గురులో. సో నేను మేము ఎవరం కూడా ఒకరొకరి వ్యవహారాల్లో జోక్యం చేసుకు, ఇప్పుడు మేమందరం కూడా ఇప్పటికీ జాయింట్ ఫ్యామిలీ, స్కూల్స్ కాలేజెస్ విషయం ఉంది. సుజయ్ ఏ డిసిషన్ తీసుకుంటే అదే, ఇప్పుడు మెడ్రాస్ వ్యవహారాలు ఉంటాయి. రాము ఏ డిసిషన్ తీసుకుంటే అదే, వ్యవసాయం కోవిలి ఉంటుంది. నేను ఏ డిసిషన్ తీసుకుంటే అదే, అంతే జోక్యం ఉండదు. ఒకవేళ సలహాలు సూచనలు ఇచ్చి మేము డిస్కస్ చేసుకొని మేము మా పని మేము చేసుకెళ్ళిపోతాం. మా తర్వాత తరంలో కూడా ఒకరు ఇంట్రెస్ట్ ఉండాలి కదా, స్కూల్స్ చూసుకోవడానికి కాలేజెస్ చూసుకోవడం ఒకరికి ఇంట్రెస్ట్ ఉండాలి, ఈ బిజినెసెస్ చూసుకోవడానికి ఒకరికి ఇంట్రెస్ట్ ఉండాలి, వ్యవసాయం చూసుకోవడానికి ఒకరికి ఇంట్రెస్ట్ ఉండాలి, కోవిలు వ్యవహారాలు చేయడానికి ఒకరికి ఇంట్రెస్ట్ ఉండాలి. తర్వాత అది ఎవరు అనేది, హూ విల్ టేక్ అప్ దేర్ రెస్పెక్టివ్ మ్యాంటల్స్ అనేది గాడ్ విల్ డిసైడ్. కానీ రాజరికాలు ఉన్నన్ని రోజులు అప్పుడు ఉండే ఇన్కమ్ సోర్స్ కానివ్వండి, అప్పుడు ఉండే ఖర్చు అది ఇలా నడిచిపోయింది. ఇప్పుడు మీ తరానికి వచ్చేటప్పటికి ఇప్పుడు రాజరికం లేదు, రాజకీయంలో మీరే చూస్తానేమో మీరమ్మి దానం చేయడం సరిపోతుంది కానీ మీకు వచ్చింది ఏం లేదు. సో ఇంత పెద్ద బిల్డింగ్ అనండి, లేదంటే అక్కడ మ్యూజియం అనండి, ఫ్యామిలీ అనండి, మెయింటెనెన్స్ అనండి, ఇదంతా ఎలా చేస్తున్నారు? కొంత భారమేనమ్మా, కొంత భారమే. రియల్ ఎస్టేట్ ఇంత ఇంత కొంత ఉండేది, దురదృష్టవశాత్తు పూర్తిగా రియల్ ఎస్టేట్ అనేది మన స్టేట్లో పడుకునిపోయింది పూర్తిగా. సో దానివల్ల కొంత ఇబ్బంది అయింది. వ్యవసాయం మేము గట్టికి చేస్తాం, బాగా చేస్తాం, చెరుకు పామాయిలు అన్నీ మంచి మామూలు రైతుల్లాగే చాలా ఇంట్రెస్ట్ నాకు వ్యవసాయం. కొంత కొంత భారమైన రోజులు రాజకీయాలు, ఎస్పెషల్లీ పాలిటిక్స్ హెస్ బికమ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ జాబ్ అండ్ పీపుల్ హూ డోంట్ ఎర్న్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ వాళ్ళకి ఇంకా కష్టం. మా అదృష్టం ఏంటంటే మా ప్రజలు ప్రేమ అనురాగాలు, అందరికి అయిన ఖర్చులు మాకు అవ్వు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అనురాగం, వాళ్ళ అభిమానం, వాళ్ళు భక్తి అవ్వనివ్వండి, వాళ్ళు మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మా ప్రజలు మమ్మల్ని అభిమానిస్తారు. నేను మొన్న అదే లోకేష్ గారి మీటింగ్ లో అన్నాను, మొన్న శంకరామ సభలోని మనసు చెప్పి ఒక మాట అన్నాను. నాన్నగారు ఇలా క్యాన్సర్తో చనిపోయే ముందు మా ముగ్గురిని పిలిచారు, వీలునామా రాసి, ఒరే ఇదిగోరా నా తాత నాకు ఇచ్చింది, నా తండ్రి నాకు ఇచ్చింది, అది నేను ఏ రోజు కూడా చెడగొట్టలేదు, రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, నేను మీకు ఇస్తున్నాను, మిమ్మల్ని పెంచానన్నా, నేను ఖర్చు పెట్టానన్నా, నేను సంపాదించుకున్న దాంట్లో నేను. నాన్నగారు మెడ్రాస్లో రియల్ ఎస్టేట్ చేసేవారు, ఈసీఆర్ రోడ్లో పడింది, నా సంపాదనతోనే నేను ఖర్చు పెట్టి మిమ్మల్ని ఈరోజు వరకు లాక్కొచ్చాను, నా తాత ఇచ్చింది, నా తండ్రి ఇచ్చింది, నేను ముట్టుకోలేదు, ఇదిగో మీకు ఇస్తున్నాను, మీరు ఎలా కాపాడుకుంటారో చేసుకుంటారు మీ ఇష్టం. ఇవాళ దురదృష్టం, తాత ఇచ్చింది తరిగిపోయింది, తండ్రి ఇచ్చింది తరిగిపోయింది, కానీ అంబానీ అదానీకి లేని సంపాదన నాకుంది, అదే నా ప్రజలు. ఇంత సంపద, ఇంత గొప్ప సంపద స్థిరాస్తి ఎవరి దగ్గర ఉండదు, నేను అంత గొప్ప ఉండి అని వాళ్ళు మొన్న మీటింగ్లో కూడా చెప్పాను. ఐఎమ్ వెరీ లక్కీ. అంటే మనం చేసిన సేవ వల్ల అవ్వనివ్వండి లేకపోతే ఇది అవ్వనివ్వండి, అనేక మంది అనేక రకాల హెల్ప్ చేస్తా, సాయం చేస్తాం. ప్రజల అభిమానం, ప్రజల తాలూకా సైకాలజీ కూడా ముఖ్యం. ఏదో చేస్తున్నారు మనం వాడుకొని వదిలేద్దాం, ఎలాగ పిండేద్దాం లాగేద్దాం అనే భావన మా ప్రజలకైతే లేదు. మన దగ్గర రూపాయి ఉపకారం పొందితే 10 రూపాయలు 100 రూపాయలు సరిపడే ప్రేమ అభిమానం తిరిగి మాకు ఇస్తారు. నేనే ఏ రోజైనా వాళ్ళకు రుణపడి ఉంటాను, కానీ నాకు రుణపడి వాళ్ళు ఉండవలసిన అవసరం లేదు. కానీ ఇంత పెద్ద బిల్డింగ్ ని దీని లోపల వర్కర్స్ తప్ప ఇంకా అనుభవించే వాళ్ళు ఎవరు లేరు ఇందులో. అంటే నాన్నగారు మాట తీసుకున్నారు, గెస్ట్ హౌస్ ఎప్పుడు కూడా గెస్ట్ హౌస్ లాగా ఉండాలి. ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్ సార్, సో మచ్ ట్రాంక్విలిటీ, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడ, ఇక్కడికి వస్తే 1-2 గంటలు అలా ఉండిపోతాను నేను. సో నాన్నగారు ఇది ముందే పసికట్టి మా ముగ్గురికి చెప్పారు, ఒరే మీరు ఎవరో ఎక్కడ ఏమో బొబ్బుల్లో మాత్రం కోట్లోనే ఉండాలి, మీరు గెస్ట్ హౌస్కి ఎవరైనా వెళ్ళి చేయించుకొని అక్కడ ఉన్నారు కాళ్ళు ఎరగకూడదు అని అప్పుడు చిన్నప్పటి నుంచి భయం చెప్పేవారు. అంటే ప్రేమతో చనువుతో, ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఇక్కడ అలవాటు అయిపోయాక చాలా కష్టం బయట దగ్గరలో ఉండడం. సో కోట్లోనే ఉండాలని ఉండదు, అందుకే ఇవి ఎక్కువ మేము రీఫర్నిష్ కూడా చేయలేదు. హోటల్స్ తోని కొన్ని మాటలు జరుగుతున్నాయి, హెరిటేజ్ రివైవర్ హోటల్స్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళతో మాటలు జరుగుతున్నాయి. కొన్ని టర్మ్స్ కండిషన్స్ మాకు అంటే ఒరిజినాలిటీ పోకుండా కొన్ని సెంటిమెంటల్ వాల్యూస్ ఉన్నాయి, కొన్ని చెట్లు అవ్వనివ్వండి, కొన్ని గదులు అవ్వనివ్వండి, అక్కడ చిన్న
వాళ్ళది వేరే అభిప్రాయం, మాది భేదాభిప్రాయాలు వచ్చాయి. సో దానివల్ల టాక్స్ స్టాల్ అయ్యాయి. మా ఉద్దేశం ఏంటంటే దీన్ని రివైవ్ చేసి వైభవంగా ఉంచుదాం అనేటువంటిది మా ఆకాంక్ష, వితౌట్ డిస్టర్బింగ్ ద హిస్టరీ. సో కొన్ని దగ్గర ఈ రెండు మామిడి చెట్లు ఉన్నాయి మీకు ఇటు అటు, అది మా తాతగారికి తిమ్మాపురం జమీందారు గారు ఇచ్చినటువంటి మామిడి. ఈస్ట్ గోదావరిలో దాన్ని కళ్ళంలో మామిడి అని అంటాం. దానికి ఇక్కడ ఈ లోకల్ గా బొబ్బిలి పీచుమాను అని ఒక జ్యూసీ వెరైటీగా నామకరణం. అది అంత టేస్టీ మామిడి పండు మీకు ఎక్కడా దొరకదు. అవి తిన్నోళ్ళు దీనికి మాకు మొక్కలు కావాలి మాకు మొక్కలు. ప్రతి సంవత్సరం జూన్ జూలైలో ఒక 1000 నుంచి 1500 మొక్కలు అంట్లు కట్టించి మేము మా ఫ్రెండ్స్కి బంధువులకి ఎవరైతే రుచి చూస్తారో అడిగిన వాళ్ళకి ఇస్తాం, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి, పెద్దవాళ్ళకి, అందరికి. ఆ రెండు చెట్లు తీసేయమన్నారు. ఆ ఎలివేషన్కి ఏదో ఇబ్బంది అవుతుంది ఆల్ యాక్టివిటీస్కి, దానికి మేము ఒప్పుకోలేదు. ఈ రెండు చెట్లు చూసారా, ఇవి పొన్న చెట్లు, కాయ రుచి ఉండదు, దేనికి ఉండదు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ఎందుకు ఈ వేస్ట్ చెట్లు ఇక్కడ వేసారని. ఏంటంటే ధనుర్మాసం అందెవ్వలేక మలిందాయాడి పోతి అని పాశ్రం గోదాదేవి పొన్నాకుల మీద గోదాదేవి రంగనాథుడికి కృష్ణుడికి ఆ రోజు హారతి ఇచ్చారు. సో దానికి వేసారనమాట ఈ చెట్లు. ఏంటి మాకు అప్పుడు అంత జీరస్వామి గారితో ఆధ్యాత్మిక చింతన అంత ఎక్కువ ఉండేది కాదు. మాకు శనివారం కూడా చిన్నప్పుడు 8 తినేసేవాళ్ళు. సో ఇది తర్వాత తెలిసాక, ఎందుకంటే మాకు కోవుల నుంచి ఆ రోజు పొన్నాకుల హారతి ముందు రోజు వచ్చి ఒక 1000-1500 మంది ఆకులు తెంపుకొని వెళ్తారు. సో ఎందుకేసారు ఈ చెత్త చెట్లు అనుకునేవాళ్ళు. ఈ పిచ్చి మొక్కలు పండు రుచి ఉండదు, చేదు ఆకు ఉండదు, అందం చూద్దామంటే అందం ఉండదు, దేనికని ఆ కారణం అనమాట. ఈ చెట్లు తీసేయాలన్నారు. అలాంటి దగ్గర మనం ఒప్పుకోలేదు. ఏమిటి డబ్బు ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది. ఆదాయం గురించి కొన్ని చరిత్ర అని వాళ్ళు సెంటిమెంటల్ వాల్యూ ఉన్నవి మనం పోగొట్టుకోలేము ఉద్దేశంతో తర్జన భర్జనలో ఉందన్నమాట. ఇది 1928 శంకుస్థాపన అయింది. అప్పుడు తాతగారు పట్టాభిషేకం అప్పుడే, 26 నాన్నగారు పుట్టి సంస్థానిక వారసుడు పుట్టాడు ఉద్దేశంతో శంకుస్థాపన అయింది. మీరు అక్కడ శిలాపలకం ఉంది చూస్తే వెంకటగిరి, అప్పటి వెంకటగిరి రాజే గారు, గోవిందకృష్ణ యాచేందర్ గారు వచ్చి, అంటే అప్పుడు మా తాతగారి పెదనాన్నగారు, కజిన్స్ కదా మేమందరం, వారు వచ్చి శంకుస్థాపన చేశారు. 1931 ఓపెన్ చేశారు. 2 కరువు వచ్చిందంట, ఫ్యామిన్ వచ్చిందంట ఈ ఏరియాలో. వచ్చినప్పుడు 10 పెంచారంట కూలి, పెంచి ఎక్కువ మందిని, అవసరం దానికన్నా ఎక్కువ మందిని పెట్టి దీన్ని నిర్మించారంట. ఎందుకంటే ప్రజలకి జీవనోపాధి కలగాలి అని. అప్పుడు రైతులు అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు రెండు ఊర్లు రైతులు తీసుకొచ్చి కట్టించారు. దీని డిజైను బాంబేలో ఎల్ఎన్టీ వాళ్ళు చేశారు. ఒరిజినల్ ప్లాన్ వాస్ మీకు అక్కడ కొండ ఉంది శ్వేతగిరి అని, చింపుకొండ అంటారు, అక్కడ కట్టాలని తాతగారి ఉద్దేశం. దాని మీద ఈ బిల్డింగ్ని అక్కడ కట్టాలి. ఆ రోజుల్లో ఎల్ఎన్టీ వాళ్ళని రాను పోను ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ప్లస్ వచ్చి మనకి సైట్ చూపించి వెళ్ళిపోవడానికి ఆ రోజుల్లో 1928 5,000 ఇచ్చారు. అప్పట్లో ఎంత ఆలోచించారు జస్ట్ ఫర్. అప్పుడు లెవెల్స్ అన్నీ తీసి ఊరు 3 ఉండి మొత్తం ఆ రోజుల్లో లెవెల్స్ తీసి ఇదే అనువైన ప్రాంతం. ప్రాక్టికలీ ఇట్స్ నాట్ ఫీజిబుల్ టు బిల్డ్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ ద హిల్. ట్రాన్స్పోర్టేషన్ మీరు చూడడానికి అన్నిటికీ ఇబ్బంది. అప్పుడు ఇక్కడ దీన్ని సజెస్ట్ చేస్తే తాతగారు కొంత స్కెప్టికల్గా ఉండేవారు ఇక్కడ కట్టడానికి. ఎందుకంటే ఇదంతా పోలో గ్రౌండ్ పూర్వం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సపోర్టా తోట ఇదంతా కూడా పోలో గ్రౌండ్. మా తాతగారు ఛాంపియన్ పోలో ప్లేయర్. అదేనా అక్కడ ఫోటోలు ఉన్నాయి? కరెక్ట్, చాలా ఛాంపియన్ పోలో ప్లేయర్. మా తాతగారు వెంకట్రామారావు గారు అని, ఇప్పుడు అన్నవరం కోవులు ఉంది కదమ్మా, వారి అనువంశిక ధర్మకర్త. ఎందుకంటే వెంకట్రామారావు గారు, గోనా నర్సయ్య గారు, గౌస్ ఖాన్ గారు, వీళ్ళు 4 బొబ్బిల్ టీం, బొబ్బిల్కి ఆడేవారు. ఎన్నో గొప్ప గొప్ప హేమాహేమిల్ని ఓడించి చాలా పెద్ద పోలో టీం. తర్వాత తాతగారికి పోలోలోనే ఆడుతుండగా షోల్డర్ డిస్లొకేట్ అయింది, గుర్రం నుంచి పడిపి. అప్పటి నుంచి హీ హ్యాడ్ టు గివ్ అప్ పోలో. సో ఈ పోలో గ్రౌండ్, ఈ పోలో వారికి ఇష్టం, పోలో ఇదేమైనా ఎఫెక్ట్ అవుద్దనేమో అని, లేదు బిల్డింగ్ ఉన్నా పోలో ఆడొచ్చు అన్న ఉద్దేశంతో పోలో బ్యాక్గ్రౌండ్లోనే ఇక్కడ ఈ బిల్డింగ్ అనేది నిర్మించడం జరిగింది. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళని హోస్ట్ చేసినటువంటి బిల్డింగ్ ఇది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. బొబ్బిల్లోని ఎవరి దగ్గరికి తాతగారు వెళ్ళారు. బొబ్బులు ఎవరు తాతగారు చూడడానికి వచ్చినా వాళ్ళు తాతగారి దగ్గరికి రావాల్సిందే. ఎంత గొప్ప వాళ్ళు అయినా కానీ ఈ బిల్డింగ్, దిస్ బిల్డింగ్ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ బ్రింగింగ్ ది రాజా బొబ్బులి టు ది గెస్ట్. ఒకే ఒక వ్యక్తి దగ్గరికి మాత్రం తాతగారే వచ్చి రిసీవ్ చేసుకొని తీసుకెళ్లారట. రాజాజీ గారు, శ్రీ రాజగోపాలాచారి వారు మా గురువు గారు. వారు కాదు, నేనే వచ్చి తీసుకెళ్తాను తాతగారు. ఇప్పుడు అబ్బాయో ఎవరైనా మేనేజర్ ఎవరు వచ్చి తీసుకెళ్తారు. కానీ శ్రీరాజగోపాలాచారి గారు వచ్చినప్పుడు మాత్రం తాతగారే వచ్చి రిసీవ్ చేసుకొని
కాళ్ళకి నమస్కారం చేసి తీసుకెళ్ళి చాలా పెద్ద ది ఎర్ల్ ఆఫ్ బ్యాండన్ అని క్వీన్ ఎలిజబెత్ రిలేటివ్ బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కి కమాండర్ అనమాట లెఫ్టినెంట్ కర్నల్ వారు. అప్పుడు బర్మా నుంచి సెకండ్ వరల్డ్ వార్లో అటాక్ ఉంటుందని జపాన్ యాక్సెస్ అటాక్ ఉంటుందని ఎయిర్ స్ట్రిప్స్ పెట్టారు. సో అప్పుడు బాడంగిలోని ఒక ఎయిర్ స్ట్రిప్ ఆ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉండి అవాళ వేట చేసి అది చేసి చాలా గొప్ప వాళ్ళమ్మ, చాలా మంది, జలగం వెంగళరావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, నీలం సంజీవ రెడ్డి గారు, చాలా చాలా గొప్ప వాళ్ళు ఇక్కడ ఉండి విడిది స్వీకరించి వెళ్ళినటువంటి. అండ్ నేమింగ్ అ ఫ్యూ, దేర్ ఆర్ సో మెనీ ఎమినెంట్ పీపుల్ హూ హావ్ కమ్ హియర్. రాజశేఖర రెడ్డి గారు అయితే ఇక్కడే రెండు రోజులు ఉన్నారు. కానీ అప్పట్లోనే ఏంటి హార్స్ రైడింగ్ మీద పోలో అంటే చాలా లగ్జరీయస్ అండ్ టూ మచ్ ఆఫ్ కాస్ట్లీ. మా రిలేటివ్ ఒక ఆయన చెప్పారు, వెంకటగిరి పెద్ద నాన్నగారు అనుకుంటా, ఆ రోజుల్లో బొబ్బిలి సంస్థానంకి 1920s 1930s లో ఈ హార్స్ పోలో మెయింటెనెన్స్ కి, ఈ హార్స్ రేసింగ్ గుర్రాల మెయింటెనెన్స్ కి సూపర్వైజర్ నెలకి 100,000 to 150,000 అయ్యేది ఆ రోజులు. ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ హాబీ. అలా అలవాట్లు ఏమన్నా కొన్ని మీకు వచ్చాయండి? లేవమ్మా, ఫార్చునేట్లీ నాట్. నాకు ఉన్నది ఒకటే వ్యసనం అన్న ఇంట్రెస్ట్, నాది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. మా పూర్వీకులు తుపాకీతో షూట్ చేస్తే నేను కెమెరాతో షూట్ చేస్తాను, అది ఒకటే తప్ప ఇంకా వ్యసనాలు అయితే మాకు ఇంకేది లేదు. అది వ్యసనం కూడా కాదు, హాబీ. ఎక్కడికి వెళ్తూ ఉంటారు ఫోటోగ్రఫీ? ఆల్ ఓవర్ ఇండియా. ఐ ఓన్లీ డాక్యుమెంట్ టైగర్స్. మహారాష్ట్రలో తడోబా వెళ్తాను, మధ్యప్రదేశ్ లో కాన్హా బాంధవ్గఢ్ వెళ్తాను, రాజస్థాన్ లో రంతంబోర్ వెళ్తాను, ఉత్తరాఖండ్ లో కార్బెట్కి వెళ్తాను. సో ఎక్కడ టైగర్ ఈ మధ్య కొత్త పార్క్స్ ఇప్పుడు ఏంటంటే జనాభా పెరిగిపోయారు, దీనికి కూడా అవేర్నెస్, ఎక్కడ ప్రైవసీ ఉంటుందో కొత్త పార్క్స్కి వెళ్ళి వెళ్ళడం. కానీ ఇప్పుడు మరి టైం లేదనుకోండి, మరి ఇంకా మరి బాధ్యతలు వచ్చాక అసలు టైం ఉండదు, సోషల్ మీడియాలో చూసుకొని ఎంజాయ్ చేయడమే. కానీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంతవరకు ఇప్పుడున్న పరిస్థితులు సస్టైన్ అవ్వగలను అనుకుంటున్నారు సార్? ప్రజలు అభిమానం, ప్రజలకి మంచి చేయగలము, ప్రజలకి మనం ఉపయోగపడతామనే నమ్మకం కలిగిన వాళ్ళ వరకు సస్టైన్ చేయగలము. సస్టైన్ గాడ్ విల్ షో ద వే. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ మేము. తాతగారు జస్టిస్ పార్టీ, దట్ అట్ దట్ టైమ్ హీ వాజ్ యాంటీ కాంగ్రెస్. 1962 నుంచి కూడా వీఆర్ ఆల్వేస్ విత్ ద కాంగ్రెస్, ప్రో కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. 1999 పరోక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా మేము కాంగ్రెస్ తరఫునే వచ్చాం. 2004 రాజశేఖర రెడ్డి గారు పిలిచి టికెట్ ఇచ్చారు, అప్పుడు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడం డిసైడ్ చేశాం. యాక్చువల్లీ దురదృష్టవశాత్తు నాకు అప్పుడు యాక్చువల్లీ ఐ వాజ్ సపోజ్ టు కంటెస్ట్. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అని అంటే ఒక చిన్న మాట పట్టింపుకి వచ్చాం. 1999 యుద్ధస్తంభం సుందరీకరణకి శిలాపలకం వేశారు, అప్పుడు ఉన్నటువంటి స్థానిక ఇక్కడ శిలాపలకం వేస్తే అది మా సొంత స్థలం. ఏమండి మా తాతల నాటిది, మాకు చెప్పాలి కదా ఏం చేయబోతున్నారు ఏంటనేది. అప్పుడే మా పెద్దన్న సుజయ్ మెడ్రాస్ నుంచి బొబ్బులు వచ్చి స్థిరపడ్డాడు ఇక్కడ. అప్పుడు మీరు ఒకసారి రండి, అప్పుడు ఒకసారి రండి మనం మాట్లాడుకుందాం, ఏం చేస్తున్నారని మాకు తెలియాలి కదా మా అది అంటే ఆ పెద్ద మనిషి తిరిగి కౌరు పెట్టాడు, నాకు మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నన్ను కలాలంటే మీరే నా దగ్గరికి రండి అని కౌరు పెట్టాడు. అమ్మ ఇంత ఇదే అని అప్పుడు కాంగ్రెస్ టికెట్ నాన్నగారికి అడిగాం. అప్పుడు ఒక ఎక్స్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రావు గారు, చాలా సీనియర్ లీడరు, ఎమినెంట్, మన మా ప్రాంతానికి సేవలు అనే వ్యక్తి, వారికి ద పార్టీ ప్రిఫర్డ్ హిమ్. అప్పుడు మేము భోంచి కూర్చున్నాను, అలా టీవీ దగ్గర కూర్చుంటే వాళ్ళ నామినేషన్, వాళ్ళు నామినేషన్కి మమ్మల్ని ఆహ్వానించారు. సరే మరి ఇప్పుడు ఎందుకు మేము రాము అని స్మూత్గా మీ డిక్లైన్. అప్పుడు ఒక 5,000-6,000 మంది ప్రజలు కోట్లోకి వచ్చి భోంచి కూర్చుని ఉండి లాక్కొని బయటకు వెళ్ళిపోయారు, మీరు ఎలాగైనా ప్రచారం చేయాలి ఇది చేయాలి. అలాగే నెమ్మదిగా మరి ఇది నేను ఎప్పుడు ఆశీర్వాడుతుంటాను, రాజకీయం అనేది బయటికి రాలేని ఊబని, క్విక్ శాండ్ ఉంటుంది కదా ఊబి, అది మనిషిని కిందకి లాగేదు, చేతులు ఏళ్ళు పేక బయటకు అలా ఉంచుతుంది రాజకీయం అటువంటిది. మరి ఒకసారి వచ్చి నాకు ఇంకొక మెయిన్ ఫ్యాక్ట్ అండి, పాలిటిక్స్లోకి పబ్లిక్ లైఫ్లోకి రావాలని ఇద్దరు సినిమా, ఇరువురు అనే సినిమా వచ్చింది, మమ్ముటి గారిది కరుణానిది, ఎంజిఆర్ గారి స్టోరీ, అది నాకు చాలా చెడగొట్టింది అన్న, నన్ను రాజకీయాల్లో ఇన్స్పైర్ చేసింది అదే. మన ఆయన రాజకీయాలు ఎలాగుంటాయా, రాజకీయం నేర్పించిన సినిమా మోహన్ బాబు గారిది, ఎం ధర్మరాజు ఎంఏ అని ఉంటుంది. అంటే టుడేస్ పాలిటిక్స్ ని చాలా బాగా చూపించినటువంటి సినిమా అది, ఆహా మనుషులు ఎలాగ కూడా ఉంటారు అని నేర్పించినటువంటి సినిమా. అలాగే వచ్చి అలాగా పరోక్ష రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలు అయిపోయి 2004 నేను కంటెస్ట్ చేద్దాం అనుకుంటే 21 ఏజ్ లిమిట్ అనుకుంటే 25 అవడం, ఐ ఫెల్ షార్ట్ బై అ ఫ్యూ మంత్స్ 2004. అప్పుడు సుజయ్ని
ప్రేరేమి సుజయ్ చాలా పీస్ఫుల్ పర్సన్ అమ్మ, చాలా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసేవాడు. తన ఫ్యామిలీ చిన్న ప్రపంచం, స్కూలు కాలేజు, తన ఫ్యామిలీ, తన పిల్లలు లీడ్ చేసేవాడు. అప్పుడు అంత ఫ్యామిలీ మీటింగ్ పెట్టి నువ్వు మరి అప్పుడు రాము మెడ్రాస్లో స్థిరపడతావు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీ గురించి నువ్వు పోటీ చేయాలి, తప్పదు. ఇది మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి అనేక మంది వీధిని పడిపోయారు, నేను క్యాండిడేట్ అనుకోను, మన గురించి వీధిని పడిపి అందరి దగ్గర చెడ్డ అయిపోయారు. ఇప్పుడు మనం కంటెస్ట్ చేయకపోతే వాళ్ళందరూ కూడా రోడ్డు పడిపోయి ఎటు కాకుండా అయిపోతారు, మనం ఎట్టి పరిస్థితుల్లోనే కంటెస్ట్ చేయాలని అప్పుడు సుజయ్ని కన్విన్స్ చేస్తే తన ఫ్యామిలీని తను కన్విన్స్ చేసుకొని, ఎందుకంటే అసలు రాజకీయాలకి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఇప్పుడు కూడా రిజర్వ్డ్గా తను చిన్న ప్రపంచంలోనే తను ఆనందం పొందే వ్యక్తి. సో తను అప్పుడు 2004లోని వాళ్ళు కంటెస్ట్ చేయడం, ప్రజల బ్రహ్మరథం పట్టి గెలిపించడం. నేను అప్పుడు నాకు ఇప్పటికీ జ్ఞాపకం, రాజశేఖర రెడ్డి గారు నాన్నగారికి ఫోన్ చేసి, అప్పుడు మొబైల్స్ ఉండేవి ఫోన్లో, చేసి రాజావారు మీరు కంటెస్ట్ చేయండి అంటే, సార్ సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అప్పుడు జగన్మోహన్ రావు 99లో గెలిచారు కదా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్, అప్పుడు మీరు ఎక్స్ మినిస్టర్ని 99 టికెట్ ఇవ్వలేదు నాకు, నేను అడిగిన అఫ్కోర్స్ దట్ వాస్ అ షార్ట్ టైమ్ లైన్, హోంవర్క్ చేయకుండా జస్ట్ టికెట్ అడిగాను, మీరు ఇలాగ తీసుకొచ్చేస్తున్నారు ఏమైనా ఇబ్బంది అవుద్దేమో, తర్వాత మీరు టికెట్ ఇవ్వకపోతే ఇబ్బంది అవుద్ది కదా మాకు అంటే, రాజావారు మీరు గాంధీ భవన్ రాకుండా మీకు టికెట్ మీకు కోటకే వస్తుంది అని మాట ఇచ్చారు, అదే మాట నిలబెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు వాళ్ళ కాంగ్రెస్లో అలాగ వస్తూ 2009లో మళ్ళీ 2004లో 12,000తో గెలిస్తే 2009లో 24,000తో గెలిచాడు సుజయ్, మళ్ళీ కొత్త కాన్స్టిట్యున్సీలో అది కూడా. కానీ అమ్మ ఎప్పుడన్నా మీతో కూర్చుని మాట్లాడినప్పుడు మీ మధ్య వచ్చే సందర్భంగా, అంటే ఆ టైంలో మీరు మాట్లాడుకునే ఉంటాయి సార్, అంటే రాజరికాలు చూసారు అప్పుడు ఎంతో ఒక ఒక ప్రోటోకాల్ చూస్తుండే ఉంటారు కదా, ఇప్పుడు చూస్తే ఇప్పుడు వైజాగ్ లో ఉన్నారు, తను ఉన్న ప్లేస్ లో ఇక్కడ లేరు, సో ఆ రాజరికం లేదు, ఎంతో జర్నీ చేశారు, ఎలా ఏం మాట్లాడుతుంటారు, ఏం మాట్లాడుతాను, అడ్జస్ట్ అయిపోయింది అడ్జస్ట్ అయిపోయింది. ఇక్కడ కొన్ని పద్ధతులు ఇప్పటికి ఈ రోజు కూడా ఫాలో అవుతాం, మా ఆడవారు ఈ రోజు కూడా బొబ్బుల్లో బయటకు రాదు, రాజరికం ఇప్పుడు ఎటువంటి పద్ధతులు ఫాలో అవుతుందంటే ఇతర ప్రజలకి సమాజానికి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు సపోజ్ కోవిలికి వెళ్ళాలనుకుంటాను, తను కోవిలికి వెళ్ళాలనుకుంటే ఎవ్వరూ లేని టైంలో అక్కడ డేరాలు కట్టి దర్శనంకి వెళ్తుంది ఈ రోజుకి. ఓకే, ప్రజలకు ఇబ్బంది కలిగించుకోండి, అందరూ వెళ్ళిపోయాక ఎవరు రాని పరిస్థితి రాని టైంలో సినిమాలకి ఇక్కడ వెళ్ళడం అవ్వదు, బొబ్బుల్లో సినిమాలకి వెళ్ళాలన్నా వెళ్ళడం అవ్వదు. సో మా థియేటర్లో ఒక సెపరేట్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లోకి వెళ్ళి చూస్తారు ఎవరికి ఇబ్బంది లేకుండా, షో కింద అందరూ వెళ్తారు ఈ మీదని బాక్స్. కొన్ని రాయల్ ఫ్యామిలీస్ అయితే మొత్తం థియేటర్ అంతా బ్లాక్ చేసేవారు, కానీ ఇక్కడ అలక్క ఇక్కడ మా ఆడవాళ్ళు ఈ రోజు కూడా చీరే, పంజాబ్ డ్రెస్ కానీ సల్వార్ కమీజ్ కానీ బొబ్బుల్లో నైట్ లేదు, ఆ పద్ధతి లేదు బొబ్బుల్లో మాత్రం ఈ రోజుకి ఆ పద్ధతి అన్ని. ఈ రోజు కూడా మా ఆడవారు, మా నాన్నమ్మగారు, మా నాన్నమ్మగారు అత్తగారు దవేజర్ రాణి గారు అందరు కూడా పారిజాత పువ్వులు మాలలు కట్టి, సో పారిజాత చెట్ల దగ్గర గోనసంచులు పెడతాం, గోనసంచి మీద కొయ్యకూడదు అంటారా, కరెక్ట్ కొయ్యకూడదు, కొయ్యకూడదు కరెక్ట్. సో ఆ గోనసంచుల మీద పడినటువంటి పువ్వులు ఏవైతే ఉంటాయో దాంతో ఈ రోజు కూడా మాలలు కట్టి, ఎవరుంటే వాళ్ళు, నా వైఫ్ వస్తే నా వైఫ్, అమ్మ అయితే అమ్మ, అమ్మ ఇప్పుడు కొంచెం వయసు వణుకొచ్చింది కాబట్టి కొంచెం తగ్గించింది ఆ సాంప్రదాయాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ మీ నాన్నగారు మీ తాతగారు కాలం చేయడానికి ముందు, ఎందుకంటే చాలా పెద్ద డైనింగ్ టేబుల్, వెంకటేష్ సినిమాలో చూపించిన టీమ్ నుంచి చూపించినంత డైనింగ్ టేబుల్ ఉంది అక్కడ. సో అప్పుడు మీ ఫుడ్ అది ఏముండే సార్? ఇప్పుడంటే మనం జనరల్ గా తీసుకునే ఫుడ్, ఆ రోజుల్లో ఎక్కువ అడవి మాంసాలు, అడవి మాంసం ఎక్కువ ఉండేది, వేటలకు వెళ్ళేవారు పూర్వం. సో అడవి పంది, దుప్పి, కొండమేక, పిట్టలు, గువ్వలు, పావురాలు. పూర్వం ఏంటంటే ఈ కోట్ల మీద ఎక్కువ పౌరాలు వాళ్ళతాయి, అది మూలుగుతుంది కదమ్మా, అది నాట్ ఆస్పిషియస్ అంటారు, మంచిది కాదని అంటారు. సో ఆ పౌరాలని కాల్చడం అవి పూర్వం అవన్నీ వండుకొని ఉండేవి. నాన్ వెజ్ వెజ్ అస్సలు లేదు. అయ్యో నారాయణ, మీకు అబద్ధం నాకు నిజం, మా చిన్నప్పుడు పప్పుచారు కూడా ఉండడం చేత కదా, పప్పుచారు బదులు ఏదో మాంసంతో పులుసు, గుడ్లు పులుసే సాంబార్, ఏదో పులుసు ఉండాలి కదా, గుడ్లు పులుసు డామినెంట్లీ నాన్ వెజ్ ఇది. కాయగూరలు ఉండే పరిస్థితి అది, కాయగూరలు ఎవరైనా గెస్ట్ కాయగూరలు వస్తున్న వాళ్ళు అంటే బయట ఉండించేవాళ్ళు, ఎందుకంటే మా వంట వాళ్ళకి మాంసం తప్ప వంట రాదు. తర్వాత ఆధ్యాత్మిక చింతన వైపు వచ్చాక ఇప్పుడు వెజిటేరియన్ నంబర్ వన్, మాంసం ప్రతిభ తగ్గిపోయింది. నేనైతే తిన్నానుకోండి సంవత్సరాలు అనేక, నేను అమ్మ తినం ఇప్పుడు ఒకేషన్,
నా పెళ్లి రోజు కానో పుట్టినరోజు కానో ఎప్పుడైనా తినాలని కోరిక కూడా లేదు. పాప ఇప్పుడు మరి కాలేజీలో చదువుతుంది కదా సార్? 8th అమ్మా, షీస్ ఇన్ 8th స్టాండర్డ్. అంతే, 8th స్టాండర్డ్. ఐ థాట్ ఇంటర్మీడియట్ చదువుతుందేమో. లేదు, 8th అమ్మా. సో అంటే మీ పద్ధతుల్లో ఇప్పుడు పాపకు కూడా కొన్ని వర్తించేట్టు ఉన్నాయా? అంటే ఇప్పుడు అప్పుడే కాదు కదమ్మా, తను పెద్ద అయ్యాక. అవును అవును, పెద్ద అయ్యాక అవన్నీ వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలకి అంత స్ట్రిక్ట్గా ఇక్కడ బయటకి అయితే రాదు బొబ్బిల్లో. మా పిల్లల మీద మాత్రం మేము స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయట్లేదు. దే ఆర్ ఫ్రీ టు గో. మొన్న నేను ఆశ్చర్యం వాడాను మా వైఫ్తో. 50% రిజర్వేషన్ చట్టసభల్లో ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు బొబ్బులే ఎక్కువ లేడీ పాపులే, నువ్వే పోటీ చేయాలని అమ్మమ్మ అనింది. నాకైతే నాకొద్దు ఆశ్చర్య సరదాగా చెప్పాను. ఈ ఎలక్షన్ లేదనుకోండి, సరే నువ్వే పోటీ చేయాలి, మరి ఎవరు చేస్తారు? బేబీనాయన భార్య నువ్వే పోటీ చేయాలి, ఎవరు చేస్తారు? నువ్వే చేయాలని ఆశ కూడా ఆడాం. ఎప్పటికీ సినిమాలు చూస్తుంటారు సార్? ఓటీటీలో ఎక్కువ చూస్తుంటాను. సినిమాలు మరీ వెళ్దాము, మరీ మంచి మంచి సినిమా అయితే వెళ్తాను. ఎక్కువ నాకు ఈ హిస్టారికల్ మూవీస్ ఇష్టం. ఈ వరల్డ్ వార్ టూవి నాన్నగారు వల్ల, నాన్నగారు బాగా వరల్డ్ వార్ టూలోనే ఒక ఒక ఓషన్ అనమాట. వారు ది బెస్ట్ బుక్స్ ఈ రోజు కూడా మా మెడ్రాస్ బంగ్లాలో ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా బుక్స్ ఉన్నాయి, చాలా బుక్స్ ఉన్నాయి. వేటికి సంబంధించిన హిస్టరీ అమ్మా, హిస్టరీ పూర్వంవి. మెయిన్ కాన్సెప్ట్ ఇది, వరల్డ్ వార్ టూ. నాన్నగారు ఒకవేళ పిహెచ్డి చేసి ఉంటే డబుల్ పిహెచ్డి వచ్చింది. మా నాన్నగారికి ఆ రోజు, మా నాన్నగారికి, మా పెద్ద మేనత్త గారికి స్కూల్స్ లేవమ్మా, స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళేవారు కాదు. ట్యూటర్స్ యూస్ టు కమ్ అండ్ ద ట్యూటర్స్ వర్ సో గుడ్ ఇన్ దోస్ డేస్ దట్ ఆ నాలెడ్జ్ ఇంగ్లీష్, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్ ఈ మూడు క్రాస్ వర్డ్లు అది నాలుగున్నర వేసేవారు నాన్నగారు. మార్నింగ్ 8 అయ్యేసరికి మూడు క్రాస్ వర్డ్లు ఫినిష్ చేస్తారు. అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద, జనరల్ నాలెడ్జ్ మీద అంత పట్టు నాలెడ్జ్ ఉంటే తప్ప చాలా కష్టం అమ్మా. మీరు ఎప్పుడు చూసే ఉంటారు డెక్కన్ క్రానికల్ క్రిప్టిక్ క్లూస్. హిందూ క్రాస్ వర్డ్ అంటే మరి ఎంత మేధావైనా చేయలేడు. 8:30 ఫినిష్ చేసి వారు అక్కకి చేసేవారు ఫోన్, ఏ అక్క ఎంతవరకు వచ్చిందంటే ఆవిడ ఇంకా సగం కూడా అయ్యేది కాదు. ఫోన్ చేసి పంపించమంటావా అని ఆశ ఆడుకునేవారు. మనకి పంపించమంటే వద్దు ఉంటే కంప్లీట్, వారు 11:00 చేసేవారు ఒకటి కంప్లీట్ చేసి. కానీ లోపల వుడ్ ఇప్పటికీ పాడవలేదు సార్. ఇది ఈ టేక్ అంతా బర్మా నుంచి తెప్పించారమ్మా, బర్మా టేక్. ఇక్కడ మీకు చాలా యునీక్ కథ ఉంది ఒకటి. ఈ బిల్డింగ్కి కార్పెంటర్స్ కూడా బర్మా నుంచి తీసుకొచ్చారు. అప్పుడు బొబ్బిలి సర్వసిద్ధులు, బొబ్బిలి కరపని వారు ఎవరైతే మన వీణలు తయారు చేస్తారు ఈ రోజు, వాళ్ళందరూ కూడా వచ్చి తాతగారి దగ్గర గొడవ పెట్టారు. మేము ఇంతమంది ఉండి మీ తమరు బయట తీసుకొచ్చారు, మేము మరి ఊర్లో ఉండాలా లేదా అని ఒక జెంటల్ ప్రొటెస్ట్ అనమాట, రిక్వెస్టింగ్ ప్రొటెస్ట్ చేశారు తాతగారి దగ్గర. మరి మేము ఏమవ్వాలి అంటే ఆ ఓన్నెస్ అమ్మా, మన రాజేవాడు, మన నాయన గారు, అవి ఇప్పుడు కూడా ఉంటుంది. అది మన బయట వాళ్ళు కాదు మన అన్నటువంటి భావన. దాంతో చేస్తే బిల్డింగ్కి రైట్ సైడ్ అంతా గొల్లపిల్ల వాళ్ళు చేసి, బిల్డింగ్కి లెఫ్ట్ సైడ్ అంతా బర్మా నుంచి వచ్చిన కార్పెంటర్స్ చేసింది. అంటే ఆ డిజైన్ ఇచ్చాక ఎంత బాగా పని, ఎంత పనోళ్ళు ఆ రోజుల్లో మన వీణ తయారు చేసిన కళాకారులు ఎంత పనోళ్ళో మీరు అర్థం చేసుకో. ఆ వుడ్ వర్క్ రైట్ సైడ్ అంతా ఎగ్జాక్ట్లీ హాఫ్ రైట్ సైడ్ అంతా బొబ్బులర్ చేసి, లెఫ్ట్ సైడ్ అంతా బర్మా నుంచి వచ్చింది కార్పెంటర్ చేసి. సో ఈ రోజు కూడా పైకి వెళ్ళినప్పుడు మేము రైట్ సైడే వాడతాం, రైట్ సైడ్ మెట్లే వాడతాం ఈ రోజు కూడా. అంటే మన వాళ్ళు ఇదే వాడాలి అని. కానీ చేతి వృత్తులు ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. దాని మీద ఆధారపడ్డ వాళ్ళు తగ్గిపోయారు. ఆ స్కిల్ లేదు ఇప్పుడు, ఆ క్వాలిటీ లేదు. అందులో కూడా మెకనైజేషన్ వచ్చి, డిజైన్స్ మెకనైజేషన్స్ వచ్చి, ఆ ఇప్పుడు ఒకే డిజైన్ మీరు ఇవ్వండి, ది బెస్ట్ కార్పెంటర్ ఇన్ ఇండియాకి ఇవ్వండి, పాత కుర్చీ మీరు పెట్టండి, ఆ లుక్ రాదమ్మా. కొద్దో గొప్ప ఆ పనోడుతనం ఉన్న వాళ్ళు నాకు చూసింది చెట్నాడ్ ఏరియా, కారైక్కుడి, అక్కడ కొంచెం మంచి చేతురుతులు వదలలేదు, వదలలేదు. అక్కడ నాకు ఇంకా ఆ డెడికేషన్, ఆ వర్క్స్మెన్షిప్ ఉందని నాకు అనిపించింది. కరెక్ట్ కరెక్ట్. కానీ ఇప్పటికి ఎన్ని రకాల తుపాకీలు ఉన్నాయి మీ దగ్గర? బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయండి? ఇక్కడ లేవమ్మా, మన మ్యూజియంలో ఉన్నాయి. ఆ తాతగారు, నాన్నగారు వేటలో ఉపయోగించినటువంటి తుపాకులు ఉన్నప్పుడు అవి అన్ని లైసెన్స్డ్ వెపన్స్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకుండానే డిపాజిట్ చేసేవలసి వచ్చింది. పోలీసులు డిపాజిట్ చేసేమన్నారు, అవి డిపాజిట్ చేస్తాం. చాలా బెస్ట్ ఆఫ్ రైఫిల్స్ ఉన్నాయమ్మా, వెస్లీ రిచర్డ్స్, రిగ్బీస్, బెస్ట్ గన్స్ ఆర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. హై మెయింటెనెన్స్, వెరీ ఎక్స్పెన్సివ్, అవి ఉన్నాయి. పాయింట్ రైఫిల్స్ చాలా ఉన్నాయి, ఎయిర్ గన్స్ ఉన్నాయి. ఎయిర్ గన్స్ కలెక్షన్ నాకు టార్గెట్ వేయడం ఇష్టం, సో ఎయిర్ గన్స్ కొన్నాం. కార్స్ కూడా మీకు చాలా ప్యాషనేట్ అని విన్నాను. నాకన్నా నాన్నగారికి. అవునా? నాన్నగారికి ఆయన పిల్లలు ఎంతో, కార్లు కూడా అంతే. ఎంత కాపు అంటే ఇక్కడ ఉన్నాయి, కోట్లో ఉన్నాయమ్మా.
తప్పకుండా తప్పకుండా. ఎండలో సపోజ్ కారు నీళ్ళలో పెడతాం, తర్వాత సన్ పొజిషన్ బట్టి ఎండలో ఎండ తగులుతుంది కదా, వెంటనే ఫోన్ చేసి తిట్టేవారు డ్రైవర్లు, ఎవరా ఎండలో పెట్టేస్తావా కారు, బుద్ధి ఉందా లేదా. మేము ముగ్గురం ఆదివారం పూట, మేము ముగ్గురం నాన్నగారు సరదాగా ఉదయాన్నే వేసి మెడ్రాస్ లో ఉన్న కార్లన్నీ మేమే కడిగేవాళ్ళు. డ్రైవర్లు ఉన్నా, డ్రైవర్లు సెలవు కదా అవ్వాలి, ఆదివారం పెట్టించి పైప్ తోని చేయించి బంగ్లాలో ఎన్నోసార్లు కడిగాం. అంత ఇష్టం నాన్నగారు కార్లు అంటే. ఆఖరి రోజు నా పెళ్ళప్పుడు నాన్నగారు ఒంట్లో బాగాలేదు, అప్పటికే క్యాన్సర్ అని ఫోర్త్ స్టేజ్ అని డిటెక్ట్ అయిపోయింది. నాకు కారు కొన్నాను, కారు కొందామని వెళ్ళారు. ఎందుకు నాన్న వద్దు నాన్నగారు, లేదు లేదు వాళ్ళిద్దరికి నేను పెళ్ళిళ్ళకి కొన్నాను, నీకు ఉన్న లాస్ట్ టైం కార్ ఎక్కింది అదే పాప వారు. తోలుకొని వచ్చాం వైజాగ్ నుంచి కారు. ఏ వెహికల్ తీసుకున్నాను? షెవరో లేదు, ఆప్ట్రా అని. నాన్నగారు ఎప్పుడు ఎప్పుడు ఎక్స్పెన్సివ్ కార్లు కొనేవారు కాదు, 40 లక్షలు 50 లక్షలు కొనేవారు కాదు, 40-50 లక్షలు కొనేవారు కార్లు, 4-5 కార్లు కొనేవారు, చిన్న కార్లు. ఆఖరిని అయితే చూసారు సామెత ఉంటుంది, గుర్రం ఉందని ఇదే కన్ను ఉందని గుర్రం కొన్నారు అన్నట్టు. ఆ 6 నెంబర్ ఆక్షన్ లో వచ్చింది వారికి, వస్తే షెవర్లే స్పాక్ కొనేసారు, కొనేసి దానికి పెట్టారు. ఇక్కడికి నాకు ఇక్కడికి నాకు ఆరోగ్యం బాగోలేదు, ఇక్కడికి తిరగడానికి తినే ఏ అవసరం లేదు. రాజుల సొమ్ము రాళ్ళపాలంటే ఇదేనేమో ఉంటుంది సార్, బాధ వేస్తుంది నిజంగా. దేవుడు దురదృష్టం మాది ఇంకా రాళ్ళపాలు అవ్వలేదు, 100% అవ్వలేదు, నో డౌట్. అంటే అంటే ఇది మనం కమర్షియల్ మోటివ్ తో చేస్తే వేరమ్మా. ఇప్పుడు మన మ్యూజియం ఉంది, మీరు చాలా సెంటిమెంట్ మా బొబ్బులి మ్యూజియం అనేది, అది ఒక ఒక మాట పట్టింపుకి చేసింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు ఈ ప్రాంతంలో పనిచేసాను, మేము ఒకటి మెడ్రాస్కి సెలవులకి వచ్చాం, మెడ్రాస్ నుంచి వచ్చాం బొబ్బులి. అప్పుడు చాలా బాగుండేది కాదు మెయింటెనెన్స్, నాన్నగారికి మ్యూజియం ఇవి ఇంట్రెస్ట్, అవన్నీ చూస్తారు, ఇవన్నీ మనం వాడినమే కదా అని మామూలుగా ఉండే. చూసినప్పుడు వై డోంట్ యూ గివ్ ఇట్ అవే టు ది గవర్నమెంట్, యూ కెనాట్ మెయింటైన్, వై డోంట్ యూ గివ్ ఇట్ అవే టు ది గవర్నమెంట్, యూ విల్ గెట్ మనీ, యూ కెన్ గో ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ గవర్నమెంట్ అండ్ చార్జ్ ఇన్. మన కత్తులు, మన సంపద, మన వైభవం ఇంకొకడు గవర్నమెంట్కి ఇవ్వడం ఏంటి, మనం ఏదేంటి. అప్పుడు ఆ రోజే ఫిక్స్ అయిపోయింది మైండ్లో, మనం మ్యూజియం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోని మన ఆర్ట్ ఫ్యాక్ట్స్ అన్నింటినీ మనం ప్రజలకు చూపించాలి అన్నటువంటి ఆలోచనతోనే ఆ రోజు మా చిన్నాన్నగారు మెయిన్ దీనికి ప్రేరేపణ చిన్నాన్నగారు ఆదిత్య లక్ష్మారావు గారు అని కొల్లాపురం జట్పురాలు సంస్థానం రాజవారు చిన్నాన్నగారు సహాయ సహకారాలతోనే అవాళ వారు మనిషిని పంపించి సాలార్జంగ్ మ్యూజియంలోని ఒక శ్రీనివాసమూర్తి గారని ఆయన్ని పంపించి ఇక్కడ 6-3-4 మంత్స్ ఉండి వారు అక్కడ సెలవు పెట్టి లాంగ్ లీవ్ తీసుకొని ఉండి ఈ మ్యూజియం సెటప్ చేసి వెళ్ళారు. తర్వాత కొల్హాపూర్ నుంచి శివరాజ్ కొకానే అని వాళ్ళ తండ్రులు తాతలు అందరూ కూడా కొల్హాపూర్ సంస్థానం అంటే ఛత్రపతి శివాజీ గారి వారసులు అనమాట, వాళ్ళ దగ్గర అనువంశికంగా పనిచేసినటువంటి వారు. ఇక్కడికి వచ్చి వెపన్స్ అన్నింటినీ అరేంజ్ చేసి బ్యూటిఫై చేసి నేమ్ బోర్డ్స్ ఇక్కడ మ్యూజియం సెటప్ చేసాం. ఈ రోజు కూడా ప్రతి వారం కొన్ని 1000 మంది వచ్చి చూస్తాం. కానీ ఇప్పటికిప్పుడు మేము వచ్చినప్పుడు చూసాం ప్యానెళ్ళు జల్లి ముగ్గు పెట్టారండి. ఇక్కడ పద్ధతిలో ఎప్పుడు ఉంటది, ఒక ఆడదిక్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటది కదమ్మా ఇదన్నది, ఎప్పుడు అమ్మ ఆర్డర్స్ అలాగ ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలి. మాకు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ చూపిస్తారా మాకోసం? తప్పకుండా, వై నాట్ కమ్. సార్ ఈ స్టోన్ 1928 లో, అవునమ్మా, తాతగారు పట్టాభిషేకం అప్పుడు, అప్పుడు వారు వెంకటగిరి రాజే గారు గోవింద కృష్ణ రాజేంద్ర గారు అతిథిగా వచ్చారు. మేమందరం కజిన్స్ అమ్మా, వెంకటగిరి రాయల ఫ్యామిలీ, వారి చేత శంకుస్థాపన చేయించారమ్మా. 1928 ఫిబ్రవరి 7 స్టార్ట్ చేశారు, 1931 లో కంప్లీట్ చేశారు. సార్ ఇది దీనికి ఏమన్నా ప్రత్యేకత? ప్రత్యేకత ఏమి లేదమ్మా, ఇవన్నీ కూడా ఈ శిలాపలకాలు ఇవన్నీ కూడా ఈ గార్డెన్ చుట్టూరు ఉండేవి. పూల బాగా ఒకటి ఉండేదమ్మా, సాయంత్రం మా లేడీస్ అక్కడికి వెళ్ళి దే యూస్ టు వాకింగ్ టెనికాయిట్ షట్ల్ ఆడేవారు నాన్నమ్మగారు పిల్లలు అంతకు ముందు తరాలు అవన్నీ కూడా. అక్కడ ఇవేంటంటే మహాబలిపురం నుంచి తెచ్చారంట, చెన్నై మహాబలిపురం నుంచి జస్ట్ బ్యూటిఫికేషన్ అక్కడ తెచ్చారు, అక్కడ ఉండి ఇక్కడ తెచ్చి పెట్టాం. కానీ నాగేంద్రుని కూడా పెట్టారండి, దానికి కారణం ఏమిటి? అక్కడ ఉండేవన్నీ తెచ్చి ఇక్కడ ఇక్కడ జస్ట్ అరేంజ్ చేస్తామమ్మా, అంతవరకే తప్ప. సింగిల్ స్టోన్ అక్కడ మన మహాబలిపురంలో నాన్నగారు పోల్బాగ్ లో పెట్టించుదామని అక్కడ ఇవన్నిటిని కూడా ఇది అది అవన్నీ ప్రొక్యూర్ చేశారు. చూడు చాలా నేచురల్ గా ఉంటది మీరు చూస్తే. అవునండి, ఆ మధ్యలో మీరు పూలు ఏదైతే పెట్టారో అప్పట్లో ఎలా ఉండేది, ఏం చేసేవారు అక్కడ? ఫౌంటైన్ ఉండేదమ్మా అక్కడ, ఫౌంటైన్ ఉండేది అక్కడ. అప్పుడు ఏంటంటే పూర్వం రివర్ నుంచి మా షుగర్ ఫ్యాక్టరీకి
వాటర్ పైప్ లైన్ ఉండేది. ఆ వాటర్ పైప్ లైన్ ఇక్కడికి వచ్చి వాటర్ పుష్కలంగా ఉండేది. ఇప్పుడు ఇదంతా కూడా వ్యవసాయ భూమి అయిపోయింది. తోటలు హార్టికల్చర్ క్రాప్స్ చేస్తాం. వాటర్ కొంచెం ప్రీమియం అన్నమాట. ఇక్కడ అంత పుష్కలంగా నీరు ఉండదు. సో జాగ్రత్త పొదుపుగా వాడతాం. ఫౌంటన్ ఇప్పుడు పెట్టాలంటే పెట్టొచ్చు, ఏముంది అంటే. జస్ట్ ఐ డిడ్ వాంట్ టు వేస్ట్ వాటర్. yes sir, yes sir. కానీ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు కూడా ఉందా సార్? లేదమ్మా, మాకు లేదమ్మా. అప్పుడు మంచి ఉద్దేశంతో పెట్టారు, తర్వాత నష్టాలు రావడం వల్ల మేము గవర్నమెంట్ కి నేషనలైజ్ చేసామమ్మా. సిఫారసు చేసి మేము గవర్నమెంట్ కి ఇచ్చాం అన్నమాట. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన వుడ్ మెట్లు సార్? అవునమ్మా. రైట్ సైడ్ మా బొబులోలు చేసినవి, మా బొబులోలు చేసినవి. లెఫ్ట్ సైడ్ అప్పుడు బర్బా నుంచి తీసుకొచ్చినటువంటి కార్పెంటర్స్ చేసినాం. కానీ అసలు తేడా ఏం లేదు సార్, యాస్టిస్ గా ఉంది. ఇంకా అలా చెప్పాలంటే మా వాళ్ళదే ఇంకా బాగుంది సార్. ఇప్పుడు ఈ రాయి దొరుకుతుందంటారా? సున్నపు రాయి కదా, చాలా కష్టం అమ్మా. ఈ డోమ్ ఉంది కదమ్మా పైకి, అవునండి. ఈ డోమ్ కట్టాక టు టెస్ట్ వెదర్ ఇట్ వాస్ స్ట్రాంగ్ ఎనఫ్, ఆ లైట్ ఉంది, ఆ లైట్ మీదకి ఒక హుక్ ఇచ్చి గొలుసులు కట్టి గొలుసు కిందకి తీసుకొచ్చి ఏనుగును పెట్టి ఏనుగుతో లాగించారంట. గట్టి కట్టారా లేదా వెదర్ ఇట్ ఇట్ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ ద పుల్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. ఫుల్ సైజ్ ఎలిఫెంట్స్ అప్పుడు కోట్లో ఉండేవి. సో దాన్ని అప్పుడు దాని స్ట్రాంగ్నెస్ ని వాళ్ళు జస్టిఫై చేశారు. క్వీన్ విక్టోరియా పెయింటింగ్ ఇది. తాతగారు, అదే స్టాచ్యూ తాతగారు అంటే మై గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ వెంకటే దత్త వచ్చినారు. వారు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు వీరి కారనేషన్ కి వెళ్ళారంట, క్వీన్ విక్టోరియా కారనేషన్ కి. ఓకే, అప్పుడు తెచ్చారంట. దిస్ ఇస్ అ పెయింటింగ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్. ఓకే, కాంపోజిట్ స్టేట్ మద్రాస్ చీఫ్ మినిస్టర్ చెప్పానే, ఆర్ఎస్ఆర్కి శ్వేతాచల రామకృష్ణ గారు, వారు మా నాన్నగారు. 1908 లో బొబ్బులు వచ్చినప్పుడు వీరి పెయింటింగ్ అనమాట. వీరు ద 11th రాజా ఆఫ్ బొబ్బులి, శ్వేతాచలపతి రంగారావు గారు. వెంకటగిరి నుంచి ఎవరైతే అడాప్షన్ అయ్యారు వారి పెయింటింగ్ అనమాట. ఓకే ఓకే, వారు స్వహస్తాలతో వేసిన పెయింటింగ్. ఓకే, ఎవరు? మన రామవరం రాజవరం ట్రావెన్కోర్. ఇవన్నీ కూడా మా తాతలు ఫోర్ ఫాదర్స్ వ్యాట్లో చంపినవి. ఇవన్నీ బొబ్బుల్లో వేసినవి. నిజమమ్మా, ఇది టాక్సీ డెర్మీ అని ఉంటుందమ్మా. టాక్సీ డెర్మీ స్టఫ్ కాదు, రియల్ జంతువులు. ట్యానింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. వ్యాన్ ఇంజిన్ అండ్ వ్యాన్ ఇంజిన్ అని డచ్ టాక్సీ డెర్మీ ఇస్తారు మైసూర్లో. దే వర్ వెరీ వరల్డ్ ఫేమస్. అంటే వరల్డ్లోని భూ ప్రపంచం మీద ఉన్నటువంటి వేటగాళ్ళు అందరూ కూడా వాళ్ళు వేసిన జంతువులు అక్కడ పంపించేవారు. నాట్ ఓన్లీ ద ఇండియన్ రాయల్స్, ఇండియన్ రాయల్స్, ఇండియన్ హంటర్స్, ఈవెన్ ద వరల్డ్ వైడ్ హంటర్స్ దేర్. హీ యూస్ టు డూ అ ప్రాసెస్ కాల్డ్ ట్యానింగ్. టాక్సీడర్మీలో ట్యానింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. అది చేసి ఇలాగ పెట్టి పంపిస్తారు. పూర్వం దిస్ వాస్ అ బాల్ రూమ్, డాన్సెస్కి బాల్ రూమ్ అనమాట. సో ఇప్పుడు షటిల్ కోర్టు. అండ్ పూర్వం సినిమాలు ఉండేవి కావద్దు కదమ్మా, పెళ్ళిళ్ళు, కారనేషన్స్, పట్టాభిషేకాలు, ఎనీ గ్రేట్ ఈవెంట్స్ని ఆ కన్నంలో నుంచి ప్రొజెక్టర్ మీద వేసేవారు. ఓకే, సో ఇక్కడ చూసేవారు అనమాట, కూర్చొని ఇక్కడ కుర్చీలు వేసుకొని అక్కడ దే యూస్ టు స్క్రీన్ మూవీస్ అనమాట. అప్పుడు స్లైడ్స్ కదమ్మా, స్లైడ్స్, రోల్స్ ఉండేవి, మూవీ రోల్స్ ఆ ప్రొజెక్టర్ ద్వారా చూసేవారు. ఇది షటిల్ ఆడతాం. షటిల్ ఆడినప్పుడు ఒక చెక్క పోయింది. ఆ చెక్క పోసిన పోయినప్పుడు తీస్తే మూర కర్రల మీద, గ్రౌండ్ మీద లేదు, గొచ్చ మీద లేదమ్మా ఈ చెక్కలన్నీ కూడా, మూర కర్రల మీద నిలబడి ఉంది మొత్తం కోర్టు అంతా. దట్ ఇస్ వై ఎంత యాక్షన్ ఉన్నా ఇక్కడ ఇంజరీ అవ్వదమ్మ. ఓకే, చూడండి, అవును మీకు స్ప్రింగ్ ఎగ్జాక్ట్లీ మూర కర్రల మీద నిలబడి ఉంది. అందుకే హలోసన్ ఎక్కువ ఉంది. ఓకే ఓకే, ఇంత టెక్నాలజీ టెక్నాలజీతో ఆ రోజుల్లో 1920s లో చేశారు. ఇక్కడ బయట కూడా రెండు డూమ్స్ లా ఉన్నాయండి. అవే అవి ఏంటి, ఏముండేవారు మనుషులా లేకపోతే? స్టాఫ్ క్వార్టర్స్ అమ్మా. అవురా, గుర్రాలు కూడా ఇక్కడ ఉండేవి కదమ్మా. గుర్రంకి సంబంధించిన స్టాఫ్ క్వార్టర్స్, స్టేబుల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. డాన్స్ చేసినప్పుడు పైనుంచి గెస్ట్ చూడడానికి మనం ఆడోరు ఘోష కదా, లేడీస్ మీద నుంచి చూసాం. కార్తికేయ సినిమా షూటింగ్ అయినప్పుడు వేసారు అవి ఆ బొమ్మలు. కార్తికేయ షూటింగ్ ఇక్కడ కాకపోతే షూటింగ్ అయ్యాక ఇది అంత దయ్యాలకు దయ్యాల బంగ్లా హాంటెడ్ అనుకుంటున్నారు అందరు. లేదు లేదు, ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్.
మెనీ పీపుల్ స్టే హియర్ అని చెప్తాను. మా బొబ్బిలి కార్పెంటర్స్ చేసిన ఇవేనే వాడుతున్నారు. ఈ పాటికి ఇదే మనకి ఇప్పుడు చేస్తున్నట్టయితే మనం ప్రతి సంవత్సరం ఇప్పుడు చేయలేరుకోవాలి. ఇప్పుడు ఎవరు చేయలేరు, పుచ్చు పట్టేస్తుంది కూడా సార్. అసలు ఈ వర్క్మెన్షిప్ ఇది అప్పుడే పెట్టారు సార్? ఇది గ్రిల్ ఇప్పుడు కొత్తగా? లేదమ్మా, కొత్తగా పెట్టామమ్మా. పావురాలు ఎక్కువైపోతున్నాయని డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. బొబ్బిలి చుట్టుపక్కల ఏరియాలు హైయెస్ట్ పాయింట్ అమ్మ. సో ఎల్ఎన్టీ ఇంజనీర్స్ దే డిసైడెడ్ ఆన్ దిస్. ఇక్కడ నుంచి ఒరిజినల్ ప్లాన్, తాతగారు కోరిక ఏంటంటే ఆ కొండ మీద కట్టాలని. దాన్ని స్వేతగిరి అంటారు, చింపు కొండ. అక్కడ కడదాం అనేటువంటి ఒరిజినల్ ప్లాన్. కానీ ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చి తాతగారిని కన్విన్స్ చేశారు. ఇట్స్ ప్రాక్టికలీ నాట్ ఫీజిబుల్, రైట్ ప్లేస్ టు, నాట్ మానిటరీ ఫీజిబుల్, ఇట్స్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ టు బిల్డ్ సచ్ ఎ బిగ్ స్ట్రక్చర్ ఆన్ దట్ హిల్. ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కమాడిటీ అన్ని పోతాయి, ఇబ్బంది అని దే డిసైడెడ్ ఆన్ దిస్ ప్లేస్. ఇవన్నీ కూడా మా గ్రాండ్ ఫాదర్ ఫాదరు. సార్ రియల్? ఇప్పుడు రియల్ అమ్మ, రియల్. ఈ ఎలుగుబంటి చాలా మంది మనుషుల్ని చంపేసింది అమ్మ. ఎలుగుబంటి చాలా మంది మనుషుల్ని మక్కు అని విలేజ్ ఉంది, అక్కడ చంపేసిస్తే వాళ్ళందరూ విలేజర్స్ వచ్చి తాతగారు రిక్వెస్ట్ చేశారు కొంచెం వెంటనే వచ్చి మమ్మల్ని సేవ్ చేయండి అని. 13-14 మందిని చంపేసింది. సో దాన్ని అప్పుడు వేసారమ్మ. ఇది లైట్ కూడా వెలుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు మనం గ్లాస్ లో పెట్టాం. ఈ రెండు టైగర్స్ కూడా బొబ్బిల్లో వేసినాం. వచ్చిన విజిటర్స్ అందరూ ముట్టుకొని జుత్తు లాగేయడం, దవడ ఎరగొట్టేశారు నేను. అయ్యో, దాన్ని మళ్ళీ వీ హ్యాడ్ టు రిపేర్ ఇట్ విత్ గ్రేట్ డిఫికల్టీ. సో ఇది ఎన్క్లోజ్ చేసి గ్లాస్ లో పెట్టాం. ఎల్డెస్ట్ బ్రదర్స్ వైఫ్ పెళ్ళైనప్పుడు పెట్టారు అవన్నీ. మంచి నగిషి ఉందండి. కానీ అప్పట్లోనే ఇంత బాగా ప్లాన్ చేశారు. ఫుల్ సైజ్ టేబుల్ అమ్మ, ఇది ఫుల్ సైజ్ టేబుల్, ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. దీనికి ఈ గుడ్డ మార్చడానికే, పాకెట్స్ చేయడానికే చాలా ఖర్చు అయింది. జస్ట్ రిపేర్స్. ఇవన్నీ కూడా జంతువులేనమ్మా, మా తాతగారు వేసి. ఎస్ఆర్ఆర్ అంటే శ్వేతాచలపతి రామకృష్ణరావు గారు. సో మా తాతగారు వేసిన ఎస్ఆర్ఆర్. జీకేఆర్ అంటే గోపాలకృష్ణరావు గారు మా ఫాదర్. మీకు ఇయరు ఎక్కడ వేసారా కూడా ఉంది. ఇది ఊటీలో వేసిందమ్మా ఈ బైసన్. ఇది ఇది మసన్గూడి అని ఉంది చూసారా, ఊటీ కిందని. మా ఇప్పుడు ముదుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది అక్కడ ఉంటుంది మసన్గూడి. ఇది వెంకటగిరిలో వేశారు వారు. ఈ రెండు, ఈ చిరుతపులి, ఆ పెద్దని మీద సాంబార్లియర్ ఉంది, కనుసు అంటారు, కణిత అంటారు తెలుగు. 1932లోని 1928లో వెంకటగిరిలో వేశారు. స్నోకర్ ఆడితే స్నోకరు, ఇద్దరు అన్నమాట. స్నోకర్ ఆడితే స్నోకర్, కింద ఇంకోటి ఉండేది మాన్యువల్ స్కోర్ బోర్డ్. సింప్సన్, మా గన్స్ కార్ట్రిజెస్ అన్ని అక్కడే కొనేవాళ్ళం సింప్సన్ కంపెనీ. ఓకే, మద్రాస్. ఇప్పుడు పాత కట్టడాలే ఇంత డెప్త్ ఉంటున్నాయి సీలింగ్, ఇప్పుడంతా సీలింగ్ అంతా ఎంత ఉండట్లేదు. ఆ వర్క్స్మెన్షిప్ కూడా ఇప్పుడు లేదమ్మా. అసలు లేదు అంటే కట్టొచ్చమ్మా, ఇలాంటిది కట్టొచ్చు. ఈ లుక్ వస్తేనే ఐ డౌట్ ఇట్. కరెక్ట్ కరెక్ట్. ఆ రోజుల్లోనే టెక్నాలజీ లేని రోజుల్లో అవును ఇటువంటి కన్స్ట్రక్షన్ అంటే జస్ట్ ఇమాజిన్. కరెక్ట్. అప్పుడు వర్క్స్మెన్షిప్ ఎంత, అప్పుడు స్కిల్స్ ఎంత ఉండేవి, ఆ డెడికేషను కరెక్ట్ మీరు ఊహించవచ్చు. మీరు ఇది చూసారా, అడిగారంటే ఊరికే అడగలేదు సార్. సస్పెండెడ్ బీమ్స్ అమ్మ, బీమ్ కింద ఉంటుంది కదా ఎక్కడైనా. అవునవును, ఇది మీదనే సస్పెండెడ్ బీమ్స్. సో దట్ ఎలివేషన్ కింద లోపల లుక్ పోకుండా కరెక్ట్ బీమ్ వస్తే లుక్ పోద్ది కదా. అవునవును, అందుకని పైకి వచ్చేలా వేశారు. అది వాటర్ ట్యాంక్ అమ్మ. అదే వాటర్ ట్యాంక్. అవి గుర్రప్ప స్టేబుల్స్ అమ్మ, వెనక్కి పాడుబడిన బిల్డింగ్ ఉంది. అవునవునవును, గుర్రాలు అక్కడ ఉండేవి. ఓకే, ఇది కార్ గరాజ్. ఇది ఈ చెట్లు ఉన్నాయి కదమ్మా, టేక్ చెట్లు ఇవన్నీ, గోడ చూసుకోండి. అవి పాత టెన్నిస్ కోర్ట్స్ అమ్మ. అది అసలు టోటల్ గా క్లోజ్ చేశారా సార్? అవి లేదు, వాడట్లేదమ్మా, అసలు వాడట్లేదు. ఇప్పుడు కార్లు ఎక్కడ ఉన్నాయి సార్? కార్లు ప్యాలెస్ లో ఉన్నాయి. ప్యాలెస్ లో ఉన్నాయి, ప్యాలెస్ లో. కానీ ఇలా మినార్ టైప్ లో ఈ షేప్ లో ఎందుకు కట్టారంటారు అప్పట్లో? అంటే కొంత తాజ్ మహల్ తో ఇన్స్పైర్ అయ్యారని నేను అనుకుంటున్నాను. రైట్ రైట్. లేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి నిజాం కట్టడాల వల్ల ఇన్స్పైర్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కడా లేదు. ఇక్కడ లేదు. కోట్ లో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు, 6 అయితే 6 సార్లు, 7 అయితే 7 సార్లు. అలాగే టైం, పూర్వం వాచ్ ఉండేవి కాదు కదా. సో ఇది చూసుకొని వాచ్ సెట్ చేసుకునే పరిస్థితి ఉండేది పూర్వం రోజుల్లో. అంటే 11 అయితే 11 సార్లు, 11 సార్లు కొడతారు, 12 అయితే 12 సార్లు, మళ్ళీ 1 గంట, 3 సార్లు కొట్టి చూపించు.
గంటలుగా టైం ఎంత అయితే అన్నిసార్లు. పూర్వట ఈ గంట 5 కిలోమీటర్ల దూరం లచ్చపేట విలేజ్ ఉన్నాం, అక్కడ కొరికింది. ఓ మై గాడ్, చాలా గట్టిగా పూర్వం గంటది. అప్పటి నుంచి అలాగే. మా సెక్యూరిటీ సార్ చెప్పండి, మీరే చెప్పాలి సార్, అక్కడ ట్రివియా చెప్పండి. ఐ థింక్ సెక్యూరిటీ పర్పస్ అనుకుంటున్నాను, ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా ఉండి లోపలికి రాకుండా చూసుకుంటారు. కాదు, ఇంకో ఛాన్స్ ఏనుగు ఎక్కడ. ఓ మై గాడ్, ఓ ఇలా ఏనుగు ఎక్కి పైకి అక్కడ ఉంటుందండి. అక్కడ నిలబడేవాడు, ఇక్కడ ఏనుగు వచ్చి ఇక్కడ నిలబడేది. ఆహా, దాని మీదకి ఎక్కి అంటే ఏనుగు ఎంత పెద్దదో ఆలోచించాను. ఎక్కడానికి ఇక్కడికి వచ్చి ఆగేది అంటే మనిషిని నిలబెడితే మీరు చెప్పిద్దరా అసలు. లేదు, అయినా కూడా చెప్పలేము. ఇక్కడ సింహాసనం పెడతాం. ఈ రోజు కూడా 5 పూజ రోజు అంటే దసరా ముందు రోజు పూర్తి రాజుల వేషధారంలో అందరం, మేము బంధువులు భటులు అందరం వచ్చి సింహాసనాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ మేము కూర్చొని పూజలు చేస్తాం. మేము ఎవరం కూర్చోం, ఎందుకంటే తాతగారు లాస్ట్ పట్టాభిషేకగ్రస్తు లాస్ట్, సో మేము ఎవరం కూర్చోం. పూర్వం దర్బారు, ఇప్పుడు మా ఆఫీసెస్. ఓకే, అది నా ఆఫీస్, అక్కడ ఓకే. ఇది మా సుజయ్ ఆఫీస్. ఇవి బెయినెట్స్ అమ్మ, తుపాకీకి దిట్టింపు తుపాకులకి ముందుని తగిలించి, ముందుని తగిలించి అవి దానికి సరిపడా తుపాకులు లేవు, సో ఈ కర్రలకు పెట్టి ఇక్కడ అలంకరించి. ఇది 8 సంవత్సరాల కష్టం అమ్మా. ఈ మ్యూజియం అనేది 8 సంవత్సరాల కష్టం. ఏ ఫోటో ఏంటి, ఈ దర్బార్ మహల్ ఓపెనింగ్ రోజు అమ్మా, చూసారా? ఇది సార్, ఇది ఎక్కడది? ఇది బొబ్బలేనమ్మా, బొబ్బలేన తాతగారు పుల్లి సంవత్సరంకి ఒకటి వచ్చేదమ్మా. వచ్చినా అన్నింటినీ వేసేవారు కాదు, పశువులను చంపినా మనుషులను చంపితే వేసేవారు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయి. ఇది మా మహారాజు గారి నైట్హుడ్ అమ్మా. ఇది తెప్పోత్సవం అని, వేణుగోపాల తెప్పోత్సవం జరిగేది. మంచినీళ్ళు కోనేరు కూడా, ఇక్కడ ఆడవాళ్ళు నీళ్ళు పట్టుకునేవారు. ఇక్కడ తెప్పోత్సవం జరిగేది. వీరు మా తాతగారు తమ్ముడు చక్రవం జమీందారు గారు అని మా కజిన్ అని చెప్పాను. ఇది ఏసీ ముత్తయ్య గారు అమ్మా, స్పిక్ ఎంఏ చిదంబరం గారు అబ్బాయి, మా తాతగారు పెళ్ళికి. ఇది మా తాతగారు పెళ్ళి, చూడండి ఏనుగు ఎంత పెద్దదో చూడండి. ఇది ఉంది పైన, మీరు చూద్దరు జెండామాన్ అని, కోటకు వాస్తు ఉండదు అనడానికి ఇది నిదర్శనం. ఈశాన్య మూలలో నార్త్ ఈస్ట్ కార్నర్ లో 3 టన్నుల బరువు జెండా ఉండేది. అసలు ఈశాన్య మూలలో బరువు ఉండకూడదు, కానీ ఒక రోజు గాలి వచ్చి పడిపోయింది. అప్పటి నుంచి తీస్తే అంత ఈశాన్యం ఖాళీగా ఉంచు. అంటే మాకు 4 వైపులు రోడ్డు అమ్మా కోటకి, సో వాస్తు వర్తించదు అంటారు. అవును, వర్తించదుగా మరి. కరెక్ట్ కరెక్ట్. ఇది మా నాన్నగారు, నాన్నగారు కోటరాజే గారు, ఇద్దరు ఎంపీఎస్ గా అప్పుడు షూటింగ్ రేంజ్కి వెళ్ళి టార్గెట్ వేస్తున్నారు. ఇది మా పెదమాయన మామగారు, పెదమాయనత్ గారు భర్త పెళ్ళికప్పుడు. మా ఫాదరు, తాతగారు తాళపురాల రాజే గారు, వెంకటగిరి రాజే గారు, వీళ్ళందరూ మనం, వెంకట్రామారావు గారు. ఈవిడ ఎవరండి? అప్పట్లో వడ్డాణాలు మనవరాలమ్మ. ఈవిడ ఈవిడ వీరి 3వ భార్య పిల్లలు. ఓ, కిలంపూడి రామకృష్ణంగారావు గారు సిస్టర్. ఈవిడ ప్రతాపరావు గారు. సార్, 2వ భార్య 3వ భార్య? మూడు అంటే మొదటి భార్య మేము పిల్లమమ్మ, 2వ భార్యకి పిల్లలు లేరు, 3వ భార్య పిల్లలు. ఇది మన గెస్ట్ హౌస్ ముందు పోలో గ్రౌండ్ ఉన్నప్పుడు, చూడండి గెస్ట్ హౌస్ అయినా కనిపిస్తుందా మీకు, ఆ ముందు గ్రౌండ్. ఈయన వచ్చారు ఇంగ్లీష్ ద్వారా, మా పెదమేనత్త గారు, మా నాన్నగారు. చాలా అప్రూపమైన ఫోటో అమ్మా. ఇవన్నీ చూసారా టోపీలు? జరీ టోపీలు అంటారు ఇట్లా, జరీ టోపీ రాయల్స్ వేసుకున్నాయి. ఇది మా తాతగారు పర్లాకేమరాజ గారు. ఇది వరల్డ్ రికార్డ్ సైజు దుప్పి కొమ్ములు. ఇది బొక్కుపేటని బొబ్బులకి 10 కిలోమీటర్ల దూరం అక్కడ వేసారు సీతనారాయణ. ఈ రోజుకి ఒక మడి ఉందమ్మా, ఒక ఫీల్డ్, దాన్ని కారుమాను గుడ్డ అంట. ఈ పెద్ద పూలు వేయడానికి వెళ్ళినప్పుడు కారులన్నీ ఆ గుడ్డ మీద ఆపారట. సో ఈ రోజుకి కారుమాను గుడ్డ అంట. మా ఫ్యామిలీ మ్యూజియం, ఎన్నో సంవత్సరాలు కష్టపడి కలెక్ట్ చేసిన ఆర్టికల్స్. ఇది మీరు చూసారు అక్కడ అంబారి, శుభకార్యాలకు వాడేవాళ్ళం, పెళ్ళిళ్ళకి వీటికి. ఇది ఇదే చాలా బరువు ఉందండి. ముగ్గురు నలుగురు మొయ్యాలి, ముగ్గురు నలుగురు ఇంకెక్కువ మంది మొయ్యాలి. మరి ఏనుగు ఎంత బలమైందో ఆలోచించు. ఇది మా నాన్నగారు మధ్యప్రదేశ్ లో వేసారమ్మా. కొరియా అని ఒక సంస్థానం ఉంది, కొరియా, అక్కడ వేసారు. చాలా పెద్ద క్యాటిల్ లిఫ్టర్, చాలా పెద్ద టైగర్ అనమాట, 10 ఫీట్ 2 ఇంచెస్, 40-50 ఆవుల్ని చంపేసింది, గేదెల్ని. చాలా ఇబ్బంది కలిగింది, కరెక్ట్గా గెస్ట్కి వెళ్ళినప్పుడు ఇది రొప్పిడి పర్వతోలే, పర్వతోలి అప్పుడు వేసారు. 10 అడుగులు 2 అంగుళాలు చూసారా? అదేంటంటే ముక్కు నుంచి పాక టిప్ వరకు
ఇది ఎవరు ఇంగ్లీష్ మెన్ వేశారు ఈ పెయింటింగ్, నికలస్ బరువు తూకం మెషిన్ లాగా వేయించారు. కూర్చుంటే వెయిట్ చేసి చిన్నపిల్లలు కూర్చోపెట్టి చూసారు. ఇది అపురూపమైన బొబ్బుల రాజా గారు వారిని కత్తి కిందది బొబ్బుల యుద్ధం మీదని తాండ్రపాపారెడ్డి గారి కత్తి ఈ మధ్యన ఉంది. దాంతోనే విజయరామరాజు గారిని తాండ్రపాపారెడ్డి గారు టెంట్ లోకి వెళ్ళి పొడిచేస్తారు. ఇవన్నీ బొబ్బుల యుద్ధం బాణాలు తప్ప, ఆ బాణాలు తప్ప అన్ని బొబ్బుల యుద్ధం ఆయన. ఆ ఫోటోకి నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. టైగర్ అండ్ కబ్బు తీసింది, చాలా అవార్డ్స్ వచ్చాయి. బాంధవగఢ్లో తీసాం, గుహలో పడుకొని ఉన్నాయి. మేము వెళ్ళేసరికి మా వెహికల్ సౌండ్ మీద బయటకు వచ్చి కూర్చున్నాయి. ఇవన్నీ కూడా బొబ్బుల యుద్ధం ఆయన. నెక్స్ట్ ఇయర్ బొబ్బుల్లో వేశారు, అది 129 టన్ను. అప్పుడు 2 సంవత్సరాలే మా ఫాదర్కి కృషి పండిట్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. ఇది మా తాతగారు పోలోలో ఉపయోగించిన బూట్స్. వారు రైట్ సైడ్ తెల్ల కోట్లో ఉన్నారే వారే గోవింద కృష్ణ చేసింది. మన గెస్ట్ హౌస్ శిలాపలకం ఫౌండేషన్ తోటి వారే వేశారు, వెంకటగిరి రాజు నెల్లూరు. ఇవన్నీ అడవి పందు కొమ్ములు, అడవి పంది కొమ్ములు. ఈ కొల్హాపూర్ నుంచి వచ్చాడే తన చేత ఇవన్నీ పేరు తెచ్చాడు. తిట్టింపు మా మస్కెట్స్ అవన్నీ తనే రిస్టోర్ చేశాడు. వచ్చి మా తాతగారు మైసూర్ రాణి గారు జయచామరాజేంద్ర వడియారి గారి భార్య, వారు వారి సిస్టర్, మా రక్షకుడు మా వేణుగోపాల్. ఇది లక్ష్మీనారాయణ ప్రతిమమ్మ కాయిన్. మా ఇంట్లో మా మూల పురుషుడు పుట్టిన దగ్గర నుంచి ఏ శుభకార్యమైనా నామకరణం, అక్షరాభ్యాసం, ఆయుధ పూజ, పెళ్ళి లక్ష్మీనారాయణ పూజ చేస్తాం. ఈ ప్రతిమకు చేసి అప్పుడే మేము స్టార్ట్ చేస్తాం. ఏ పని కాదు, బెల్లెనే స్పేర్, స్పేర్ బాక్ అంటే చిన్నది కత్తి, చిన్న కత్తిని బాక్ ఇలా తీసి పొడుస్తారు, అది బాక్. ఇది ఇది డాల్ షీల్డ్ డాల్. మాకు పారా దగ్గర వేగవతి నది ఉంది, బ్రిడ్జ్ అప్పటికి లేదు. సో ఫ్లడ్ వచ్చినప్పుడు ఇటు కార్ ఆగేది, అటు అక్కడ వరకు కారులో వచ్చి ఏనుగు మీద రివర్ దాటేవాడు, రివర్ దాటి మళ్ళీ ఇక్కడ కార్ ఎక్కి ఇది ముట్టుకున్నాం. స్మూత్గా ఉందా? చాలా సార్. సున్నంలో ఎగ్ వైట్ కలిపి వేసారు. ఇప్పటికి మేము ముట్టుకోలేదమ్మా, క్లీన్ కూడా చేయండి. ఇన్ని సంవత్సరాలు గట్టిగా స్మూత్నెస్ చూడండి, సూపర్ స్మూత్ సార్. అసలు ఫినిష్ ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టామమ్మా లాంగ్ టైమ్ అగో. ఆ ఫొటోస్ అన్నీ ఉండిపోయి అవన్నీ ఫ్రేమ్ చేసి ఇక్కడ పెట్టాం డిస్ప్లే. గెస్ట్ హౌస్ ఓపెనింగ్ రోజు అమ్మా, అప్పుడు ఏదో కరువు వచ్చింది. కరువు వస్తే తాతగారు డొనేట్ చేస్తున్నారు సైక్లోన్ రిలీఫ్కి. ఎవరో మినిస్టర్ అయినా, స్టేట్ మినిస్టర్ అయినా. చూడండి బొబ్బుల రాజా గారు అంటే బొబ్బుల రాజా గారే. చూసారా మా నాన్నగారు, వెటరన్స్ టోర్నమెంట్లో ఒక 50 గెలిచారు. వీరి పార్ట్నర్ వీరు హరనాథ్ గారు అని రాజా మా బంధువే. వీళ్ళిద్దరూ చాలా మంచి కాంబినేషన్. వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్కి వచ్చినప్పుడు, పివి నరసింహరావు గారు చీఫ్ మినిస్టర్కి వచ్చినప్పుడు తాతగారు ఫోటో పెట్టారు. చూసారా కూర్చోమన్నా కూర్చోలే తాతగారు ముందు. వెంగళరావు గారు కూర్చోండి కూర్చోండి అన్నా, ఇది ఫస్ట్ టైం కూర్చున్నారని, మొదటిసారి కూర్చున్నారని ఫోటో తీశారు నాన్నగారు. నాన్నగారు 1928 పుట్టారు, 27 అయి ఉంటుంది ఈ ఫోటో. ఇది మా దగ్గర ఉన్న అపురూప ఫోటోల్లో ఒకటమ్మ. తాతగారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు 1931లో పర్లాకేమిటి రాజు గారు కృష్ణచంద్ర గజపతి ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఒరిస్సా మా తాతగారు. వీళ్ళిద్దరూ ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ని రిప్రజెంట్ చేశారు లండన్లో. వివి గిరి గారు అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన, సరోజినీ నాయుడు గారు, మహాత్మా గాంధీ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మా గురువు గారు ఆచార్యులు. అక్కడ బద్రీనాథ్ బోయిన వడ్డించారు స్వామివారు. ఇది కారనేషన్కి వెళ్ళారమ్మా మా ముత్తాత గారు తండ్రి అప్పుడు తీసుకున్న ఫోటో. వెంగళరావు గారు ఉపయోగించిన కత్తి బొబ్బుల యుద్ధం. వెంగళరావు గారు ఇది ధర్మరాయుడు గారు ఉపయోగించిన కత్తి. ఇది పల్లకి అమ్మ రాణి గారు వాడిన పల్లకి. ఇవి పోలో బాల్స్. ఇది సున్నం వేసాక అది సున్నం వేయకుంటే జస్ట్ డిఫరెన్స్ తెలియదు.
ఏంటో మరి తెలియదమ్మా దేంతో. మరి అప్పుడు పూర్వం అని మేము పగలగొట్టలే. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోలో టీమ్స్ అమ్మాయి. మా తాతగారు వెంకట్రామారావు గారు, గోనా నర్సీ గారు, గౌస్ గారు. హీ వాజ్ ద రాయల్ ఫోటోగ్రాఫర్ ఫర్ మెనీ రాయల్ ఫ్యామిలీస్. ఆర్ వెంకయ్య గారు మెడ్రాస్. ఇది మా ఫ్యామిలీ మ్యూజియం. అద్భుతం. ఇక్కడ ఈ గడప తొక్కి లోపలికి వచ్చినప్పుడు ఎవరు కూడా సాయం అర్జించి వస్తే ఖాళీ చేతులు తగ్గడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హాల్ కాపీ అమ్మ. 11వ రాజా గారు, 12, 13, 14 నాన్నగారు, 15 మా. 12వ రాజా గారు మా తాతగారి తండ్రి చాలా చిన్న వయసులో చనిపోయారు. చాలా చిన్న వయసు, 40 ఇయర్స్లో చనిపోయారు. నాన్నగారు వేసిన 3 ఎర్రచందనం చెట్లు, వాటికి సుజయ్, రాము, బేబీ అని పెట్టారు. వారు చనిపోయాక బోర్డ్స్ చేయించి పెట్టాము. 3 ఉన్నాయండి. ఇప్పుడు ఎర్రచందనం అండి. ఎర్రచందనం అవి పైన అలా ఊడిపోతున్నాయి కదా సార్, లేజ్ లేదు పర్వాలేదా? బాడంగి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు వారు వేసుకొచ్చింది కారు. ఓకే, ఇది సెకండ్ 2వ ప్రపంచ యుద్ధం గెలిపించింది. ఓకే, ఇది 2వ ప్రపంచ యుద్ధం గెలిపించింది అలైస్. ఈ జీప్ అంటే, ఈ జీప్ అంటే ఈ మోడల్ ఫోర్డ్ మిలిటరీ జీప్ అన్నమాట. మొత్తం ఐరన్ ఉంది అది. ఎక్కడైనా ఎంత ఇదైనా 4-wheel డ్రైవ్ వేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వచ్చే మెట్లు చూసారా మీరు? మా నాన్నగారు వేటకెళ్ళి వచ్చి ఆ మెట్లు ఎక్కించి వరండాలో పెట్టేవారు. ఇవ్వండి ఎక్కిపోయేది. వారు ఇంగ్లండ్ వచ్చినప్పుడు వారి దగ్గర నాన్నగారు కొన్నారు. ఇది నూజిబీడ్లో ట్యాక్సీ అమ్మ. సో దీని మీద విజయవాడ తాళపురాల రాజా గారు వెళ్ళేవారు అన్నమాట. అది వారి తాతగారు తల్లి తండ్రి కదా తాళపురాల రాజా గారు. వారి జ్ఞాపకం నాన్నగారు తెచ్చి కొనుక్కున్నారు. అంటే అదొక ఎక్స్క్యూజ్ మా ఫాదర్కి, కార్ కొనాలి అంతే, అది కావాల్సింది. అది ఇవన్నీ పాత కార్లు అమ్మా, అన్ని రిస్టోర్ చేయలేదు, కొన్ని చేసాం. బా ఎప్పటి కార్లు సార్ అసలు. ఇవన్నీ నాన్నగారికి జీపులు ఇష్టం బాగా. ఇందులో ఒకటి కురపంరాజు గారి దగ్గర కొన్నారు. కిషోర్ చంద్రదేవ్ గారు అని ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ చేశారు. వారి దగ్గర తీసుకోండి అంకుల్, నాకు డబ్బు కూడా ఏంటో అచ్చే అని అన్ని కార్ల మీద బొబ్బిలి అని రాస్తుంది. ఇదమ్మా అన్ని కార్ల మీద బొబ్బిలి అని చరిత్ర ఉంది. ఆ సార్, నాన్నగారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా, బాంబేలో కాంగ్రెస్ ప్లేనరీ అయింది 65లో. సో అక్కడికి వెళ్ళినప్పుడు వారం రోజుల ముందే పోప్ జాన్ పాల్ సెకండ్ ఇండియా వచ్చారు. ఇండియా వచ్చినప్పుడు ఈ కారు తెచ్చారు. ఈ కారు తెచ్చి 3 రోజులే వాడారు ఇండియాలో. అక్కడికి వెళ్ళి చూశారు, కొనేసారు లింకన్ కాంటినెంటల్. ఆ రోజుల్లో ఆటోమేటిక్ విండోస్, ఏసీ 65. మరి పోప్ జాన్ పాల్ వాడి కార్ అంటే మరి మంచిది అవుద్ది కదా. కార్ తెచ్చిమన్నా తొందరగా తెచ్చి. లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ పైగా. లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ స్పెషల్ డిలక్స్ 4 డోర్ సెడాన్, 1941. అది 1961. ఓ మై గాడ్, నిజంగా చాలా సంతోషం అండి. సంతోషం, తీసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషం. మిమ్మల్ని మా గురుగారు చంద్రశేఖర్ స్వామి గారు మీరు ఇంటర్వ్యూ తీసుకున్న దగ్గర మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందు కూడా ఫాలో అయ్యేవాడిని. ఇది ఇంకా మీరు ఎంత బాగా వారిని ప్రశ్నించారు, ఇబ్బంది అంటే అన్ని దానివల్ల వారి గొప్పతనం 10 మందికి తెలిసింది. చాలా సంతోషం. వి ఆల్సో ఎంజాయ్డ్ బికాస్ పాలిటిక్స్ తక్కువ, హిస్టరీ ఎక్కువ. యూజువలీ పాలిటిక్స్ సెకండరీ. మన ఫిలాంథ్రపీ, మన సేవ అనేది మా ఫ్యామిలీకి ముఖ్యం. అండ్ ఐ హోప్ దిస్ ఇంటర్వ్యూ హెల్ప్స్ ఇన్ పుట్టింగ్ ఫార్వర్డ్ ద ఎర్స్ట్ వైల్డ్ డేస్ ఆఫ్ ద గ్రేట్ రూలర్స్ ఆఫ్ బొబ్లింగ్. ట్రూ, ట్రూ. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ అంజలి గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.